హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి జయ రాధా మాధవ కుంజ విహారీ జయ రాధా మాధవ కుంజ విహారీ జయ గోపి జనవల్లభ గిరివరధారి జయ గోపి జనవల్లభ గిరివరధారి యశోదా నందనవ్రజ జనరంజన యశోదా నందనవ్రజ జనరంజన యమున తీరా యమున తీరావనచారి జయ రాధా మాధవ జయ కుంజ విహారి జయ రాధా మాధవ జయ కుంజ విహారి జయ గోపి జనవల్లభ గిరివరధారి జయ గోపి జనవల్లభ గిరివరధారి యశోదా నందనవ్రజ జనరంజన యమున తీరా వనచారి యమున తీరా వనచారి యమున తీరా వనచారి జయ రాధా మాధవ జయ కుంజ విహారి జయ రాధా మాధవ జయ కుంజ విహారి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర భక్తవృంద జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే జయ రాధా గిరిధరే రాధా గిరిధరే రాధే జయ జగన్నాథ జయ బలదేవ జయ సుభద్ర జయ జగన్నాథ జయ జగన్నాథ జయ బలదేవ జయ సుభద్ర గౌరనితాయ గౌరనితాయ
జై శ్రీ శ్రీ రాధా గిరిధారి భగవానికి జై, శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, శ్రీ శ్రీ గౌర నితాయకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, నితాయ గౌర సీతానాథ్ ప్రేమానందే హరి హరి ఓం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చాక్షురోన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్వైష్ణవాంశ శ్రీరూపం శంకరజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సాగన లలిత శ్రీవిశాఖన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామిని. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహామదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనాంనే గౌరవతిషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంతనమస్తుతే సప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సారథ్యం అర్జునస్య దౌ కుర్వన్ గీతామృతం దదౌ లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమః. సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావసమాసద్యా పరం యాతి సుఖేన సహ. హరే కృష్ణ. భక్తి శాస్త్రి శిక్షణ తరగతికి వచ్చేసిన భక్త బృందం అందరికీ కూడా స్వాగతం. అయితే ఈ తరగతిలో మనం భగవద్గీత ద్వితీయ విభాగాన్ని అయినటువంటి భక్తి యోగపు విభాగం చర్చిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తికి భక్తి చెయ్యాలి అని అంటే భగవంతుని పట్ల ఆసక్తి ఉండాలి. ఆ భగవంతునికి భక్తి చెయ్యాలనేటటువంటి ఆసక్తి కూడా ఉండాలి. భగవంతుని పట్ల ఆసక్తి ఉండటంతో పాటు భగవంతుని అందించేటటువంటి భగవంతుని సమీపించేటటువంటి పదం పట్ల కూడా ఆసక్తి ఉండాలి, అనగా అభ్యాసం పట్ల కూడా ఆసక్తి అనేటటువంటిది ఉండాలి. అయితే మరి ఆ ఆసక్తికి వ్యక్తికి కావలసినటువంటిది ఏమిటి అని అంటే, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక సంబంధ జ్ఞానం అని అంటారు కదా, ఆ సంబంధ జ్ఞానం కావాలి. ఆ భగవంతునికి సంబంధించినటువంటి దివ్య జ్ఞానం కలగాలి. ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గుణగణాలు, తత్పరత, అతని యొక్క మహిమలు, అతని యొక్క వైభవాలు, అతని యొక్క లీలలు సమస్తము బోధపడాలి. ఆ సమస్తం నందు అవిశ్వాసం అనేటటువంటిది ఉన్నదనుకోండి, ఏ కొద్దిపాటైనా సేవ అనేటటువంటిది సవ్యంగా సాగదు. సేవ అనున్నది సవ్యంగా నిరాటంకంగా జరగాలి అని అంటే వ్యక్తికి
ఆ మూర్తి సేవించేటటువంటి మూర్తి పట్ల అచంచలమైనటువంటి అకళంకమైనటువంటి విశ్వాసం కావాలి. అటువంటి విశ్వాసం కలగాలి అని అంటే, ఆ ఎవరైతే మూర్తికి సేవించాలని భక్తుడు సంకల్పం చేశాడో ఆ మూర్తికి సంబంధించినటువంటి జ్ఞానం అతనికి మెండుగా ఉండాలి. కనుక భగవంతుడు కృష్ణుడు తన యొక్క భక్తియుత సేవను కొనసాగించటానికి కావలసినటువంటి దివ్య జ్ఞానాన్ని అంతటినీ కూడా ఒసుగుతూ ఉన్నాడు. అదే భగవద్ విజ్ఞానం అని చెప్పి అన్నారు. అలా భగవద్ విజ్ఞానాన్ని అందించినటువంటి భగవంతుడు కృష్ణుడు అర్జునుని యొక్క మదిలో భక్తియుత సేవకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని అందించాడు. అందించిన తర్వాత అర్జునుడికి భగవత్ ప్రాప్తిని అందించేటటువంటి దివ్యమైనటువంటి మార్గాన్ని జ్ఞానాన్ని అందించడం కోసం భగవత్ ప్రాప్తి అనేటటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని చెప్పడం జరిగింది. అది కూడా ఎలా అని అంటే, భగవంతుడు కృష్ణుడు చెప్పినటువంటి భగవద్ విజ్ఞానానికి సంబంధించి అర్జునుడు మరికొంత స్పష్టత కోరుకున్నాడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అనేకమైనటువంటి దేవీ దేవతలతో కూడి ఉన్నది. అదేవిధంగా ఎన్నో రకములైనటువంటి సత్వ రజస్తమో గుణాలతో కూడినటువంటి గుణములతో సాంగత్యం చేసి ఆ గుణముల్లో వర్తిస్తూ ఆ గుణములకు తగినటువంటి రీతిన దేవి దేవతలను ఉపాసించడం అనేటటువంటి జరుగుతుంది అని చెప్పి చెప్పాడు కృష్ణుడు. అది విన్న తర్వాత అర్జునుడు, మరి ఈ ప్రపంచం నందు ఇన్ని రకములైనటువంటి ఉపాసనలు ఉంటే ఈ దేనిని ఆధ్యాత్మికం అని చెప్పి అనాలి, అసలు బ్రహ్మం అంటే దేనిని అని చెప్పి సంబోధించాలి, ఆత్మ అంటే ఏమిటి, అసలు దేవతలు అంటే ఎవరు, భౌతిక జగత్ అంటే ఏమిటి అనేటటువంటి ఇత్యాది ప్రశ్నలన్నింటితో కూడి అర్జునుడు స్పష్టత కోరుకున్నాడు. ఆ స్పష్టతకు సంబంధించి భగవంతుడు చెప్పినటువంటి అధ్యాయమే భగవత్ ప్రాప్తి. ఎందుకంటే ఈ స్పష్టత లేనంత వరకు ఒక వ్యక్తికి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి స్థితి ప్రాప్తించడం అనేటటువంటిది పూర్ణంగా జరగదు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని ఎవరైనా కానీ సాధకుడు తను ప్రాప్తింపజేసుకోవాలి అంటే ఖచ్చితంగా అతను చేస్తున్నటువంటి అభ్యాసనందు, అతను సమీపించి సేవిస్తున్నటువంటి మూర్తి యందు విశ్వాసం అనేటటువంటిది మెండుగా ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, క్లమ్జీగా ఉండకూడదు, అస్పష్టంగా ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి. కనుకనే అర్జునుడు స్పష్టమైనటువంటి అభ్యాసం చేయటం కోసం స్పష్టత కోరుతూ భగవంతుణ్ణి ప్రశ్నించినటువంటి సందర్భం మనకి 8వ అధ్యాయం ఆరంభంలో కనిపిస్తుంది. ఆ స్పష్టతకు గాని భగవంతుడు ఇచ్చినటువంటి వివరణయే ఈ విస్తారంగా చెప్పినటువంటి భగవత్ ప్రాప్తి అనేటటువంటి 8వ అధ్యాయం. అర్జునుడు అడిగాడు ఏమని, కిం తద్ బ్రహ్మ కిమ ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. కృష్ణ, నేను నిన్ను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావించటం లేదు. కృష్ణ, నేను నిన్ను నా ఒక సామాన్యమైనటువంటి స్నేహితునిగాను భావించటం లేదు అంటూ పురుషోత్తమ అని చెప్పి సంబోధించాడు. పరమ ప్రామాణికుడైనటువంటి నీవు మాత్రమే పరమ ప్రామాణికమైనటువంటి వాక్యం చెప్పగలవు. కాబట్టి నేను నిన్ను సమీపించి ప్రశ్నిస్తున్నాను కృష్ణ, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కామ్యకర్మలు అంటే ఏమిటి, భౌతిక జగత్ అని దేన్ని పిలుస్తారు, దేవతలు అంటే ఎవరు అని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నిస్తూ అర్జునుడు, యజ్ఞం అనే ఈ ప్రపంచంలో ఎంతో మంది యజ్ఞాలు చేస్తూ ఉంటుంటారు, అసలు యజ్ఞం ఎవరికి చెయ్యాలి, యజ్ఞం యొక్క ప్రభు ఎవరు, ఏ విధంగా ఆ యజ్ఞ ప్రభువు సమస్తమైనటువంటి జనుల యొక్క హృదయాల్లో నిక్షిప్తమై ఉన్నాడు, మరణ సమయం నందు కూడా భక్తులు ఏ విధంగా ఆ భగవంతుణ్ణి తెలుసుకుంటారు, ఏ విధంగా మరణ సమయంలో భక్తులకి నీవు తెలియబడతావు అంటూ 8 ప్రశ్నలు అద్భుతంగా అడిగాడు. అలా అడిగినటువంటి ఆ ప్రశ్నలకు అన్నింటికీ కూడా భగవంతుడు కృష్ణుడు సమాధానం చెబుతూ, బ్రహ్మం అంటే ఆత్మని, ఆ ఆత్మ తన యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని తనను గుర్చి తాను మర్చిపోయి భగవంతుని తనకు మూలమైనటువంటి ఆధారమైనటువంటి నిత్య యజమాని అయినటువంటి భగవంతుని యొక్క సేవను విస్మరించి ఈ భౌతిక జగత్తులోనికి ప్రవేశిస్తుందని, అలా ప్రవేశించినటువంటి ఆ జీవునికి ఒక దేహం ప్రాప్తిస్తుందని, ఆ ప్రాప్తించినటువంటి దేహంతో కామ్యకర్మలు అనేటటువంటివి కొనసాగుతాయని భగవంతుడు కృష్ణుడు వివరిస్తూ, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మ ఉచ్యతే భూతభావ ఉద్భవకరో విసర్గ కర్మ సంహిత అని వివరించారు. ఇలా వివరించిన తర్వాత అధిభూతం అంటే ఏమిటి, అది దైవం అంటే ఏమిటి, అది యజ్ఞం అంటే ఏమిటి అనేటటువంటి దానికి విస్తారంగా భగవంతుడు చెబుతూ, అధిభూతం అని అంటే భౌతిక ప్రకృతి అని, అది యజ్ఞం అని అంటే సమస్తమైనటువంటి లోకములలోను సమస్తమైనటువంటి దేవీ దేవతల యందు సమస్తమైనటువంటి జీవ సమూహం నందు ఉన్నటువంటి పరమాత్మ అని,
అది దైవం అని అంటే కృష్ణుని యొక్క విస్తారమైనటువంటి విశ్వరూపమని, ఆ విశ్వరూపమునందే సమస్తమైనటువంటి దేవీ దేవతలంతా కూడా నిక్షిప్తమై ఉన్నారని తాను తెలియపరుస్తూ ప్రారంభికుడికి, ఆధ్యాత్మిక అభ్యాసం చేసేటటువంటి ప్రారంభికుడికి అవసరమైనటువంటి విశ్వరూప ధ్యానం గురించి పరిచయం చేసేసాడు. ఇలా పరిచయం చేసి భగవంతుడికి ఎవరైనా కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని పొందాలంటే పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపాన్ని పొందాలి. ఆ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపాన్ని ఎవరైనా పొందాలి అంటే ఆ స్వరూపాన్ని ధ్యానించాలి. ఆ స్వరూపం యొక్క పాక్షిక రూపాన్ని స్మరించినంత మాత్రమే అతను పూర్ణత్వాన్ని పొందినట్టు కాదు. కాబట్టి అంతకాలేచ మామేవ స్మరణ్ముక్తా కళేబరం ఎప్రయాతి సమద్భావం యాతి నాస్తిత్వ అసంశయ. ఎవరైతే నన్ను స్మరిస్తారో మరణ సమయమునందు వారు ఖచ్చితంగా నన్ను పొందుతారు, దీనిలో ఎటువంటి సందేహం లేదని భగవంతుడు తెలిపాడు. ఎందుకు అని అంటే మరణ సమయమునందు ఎవరెవరు ఏ భావంతో జీవించి అనుసరిస్తే, ఏ భావంతో అయితే వాళ్ళు స్మరిస్తారో ఆ భావానికి తగినటువంటి జన్మ పొందటం అనేటటువంటిది జరుగుతుంది. ఒక శునకమును కానీ స్మరిస్తే కుక్క వలె జన్మ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక జింకను స్మరిస్తే జింక వలె జన్మ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక స్త్రీని స్మరిస్తే స్త్రీగా మారేటటువంటి అవకాశం ఉన్నది. ఇలాగ కానీ గమనించినట్లయితే ఎవరెవరు ఏ విధమైనటువంటి రూపాన్ని స్మరిస్తే మరణ సమయమునందు ఆ విధమైనటువంటి జన్మ వారికి లభిస్తుంది అంటూ, యమ్యం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అంటూ భగవంతుడు కృష్ణుడు ఈ కారణాల వలన మరణ సమయమునందు నన్ను స్మరించాలి అని చెప్పుకొచ్చారు. ఇలా చెప్పుకొచ్చిన తర్వాత భగవంతుడు తనను నిశ్చయంగా పొందేటటువంటి మార్గం ఏమిటనేటటువంటి నీకు నేను చెబుతానంటూ, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ మయ్యర్పితా మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయ. 100కి 100% ఎవరైనా గాని నన్ను నిన్ను పొందుతారా అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు 100కి 100 పళ్ళు చెప్పొచ్చు. ఎవరైతే నన్ను చక్కగా నిశ్చయ స్మరిస్తారో, శరీరం త్యాగం చేసినప్పుడు వారు ఖచ్చితంగా నన్ను పొంది తీరుతారు అని భగవంతుడు కృష్ణుడు స్పష్టంగా 100% ఖచ్చితంగా చెబుతున్నాడు. ఇలా చెప్పిన తర్వాత చివరిగా 8వ శ్లోకంలో తప్పకుండా ఎవరైనా గాని నన్ను చేరుకోగలుగుతారని అంటే ఎవరు చేరుకోగలుగుతారో చెబుతాను వినండి అంటూ, అభ్యాస యోగ యుక్తేన చేతసన్నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పారదాన చింతయా. ఏ విధమైనటువంటి అన్య చింతన లేకుండా, ఏ విధమైనటువంటి అన్యమైనటువంటి కోరికలు కలగకుండా, ఏ విధమైనటువంటి అన్య మార్గముల వైపుకు వైదొలగకుండా అటు ఇటు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ మార్గ పదాన్ని చేరు సాన్నిధ్యాన్ని చేరుకునేటటువంటి పదం లభించిన తర్వాత అటు ఇటు దిక్కులు చూడకుండా బాహ్యమైనటువంటి ఆచ్ఛాదనముల పైన దృష్టిని విడిచి అంతరంగం నందు ఎవరైతే దృష్టిని కేంద్రీకరిస్తారో, స్వీయ పవిత్రీకరణ కోసం ఎవరైతే యత్నిస్తారో అటువంటి వారు తప్పకుండా నన్ను పొందుతారు. కాకపోతే వారు చేయవలసినటువంటిది విశుద్ధమైనటువంటి అభ్యాసం అని చెప్తూ, అభ్యాస యోగ యుక్తేన చేతసన్నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింత. ఎవరైతే పదవు నుండి వైదొలగకుండా ఆ పదవునందు ఉన్నటువంటి పూర్వాచార్యులను అనుసరిస్తూ ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా నన్ను పొంది తీరుతారు అంటూ పదవునందు ఉంటే చాలు అని పేర్కొన్నాడండి భగవంతుడు. పదవునందు ఉండి ఆ పదవు నుండి వైదొలగకుండా భగవంతుని చింతించాలి అని చెప్పి చెప్పారు. ఎందుకు అని అంటే ఎంతో మంది ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో ఉంటారు, కానీ ఆధ్యాత్మిక రంగంలో భగవంతుణ్ణి చింతిస్తారా అని అంటే అది మనం వ్యక్తిగతంగా విచారం చేస్తే గానీ దీనికి సమాధానం తెలియదు. ఒక వ్యక్తి అనుసరిస్తున్నాడు, ఒక వ్యక్తి అనుసరించట్లేదు అని నిర్దేశించడానికి నిర్ణయించడానికి లేదు. ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే ఇది చెప్పగలుగుతారు. అందుకని భగవంతుడి కృష్ణుడు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి మనం కట్టుబడి వర్తించాలే గాని, ఈ సిద్ధాంతం ప్రకారం నేను మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా అనేటటువంటి విచారం అనేటటువంటిది మనం చేయకుండా, నేను ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నానా లేదా అనేటటువంటిది మనం వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవాలి అని మనకి ఆచార్యులు నిర్ణయిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు కృష్ణుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే, అతన్ని సమీపించేటటువంటి దివ్యమైనటువంటి భక్తియుత సేవా పదం లభించిన తర్వాత ఆ భక్తియుత సేవా పదం నుంచి వైదొలగకుండా స్థిరంగా ఉండండి అని చెప్పి కోరుకుంటున్నాడు. ఇదే విషయాన్ని ఆచార్యులంతా కూడా ఏమని చెబుతున్నారు,
ఎన్ని రకములైనటువంటి విపత్తులు కలిగినా, ఎన్ని రకములైనటువంటి ప్రేరణలు కలిగినా, ఎన్ని రకములైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపరించిన ఈ పదం నుంచి వైదొలగకండి, అంటే సంస్థ నుంచి వైదొలగకండి అని చెప్పి ఆచార్యులంతా కూడా మనకి నిర్దేశిస్తూ ఉన్నారు. అందుకనే ప్రభుపాదులు వారి శిష్యులు ఏమని చెబుతూ ఉంటుంటారు, ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ బీయింగ్ ఇస్కాన్ ఇస్కాన్ లోనే మీరు ఉండండి అని చెప్పి వారు కోరుకుంటున్నారు. ఎందుకు అని అంటే, మనం లేకపోతే ఇస్కాన్ నడవదని కాదు, మనం లేకపోయినా ఇస్కాన్ సంస్థ ముందుకెళ్తుంది. ఇస్కాన్ సంస్థలో కానీ మనం లేకపోతే మనం ఎన్నో కోల్పోతాం, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యాన్ని మనం కోల్పోతాం. అందుకని అభ్యాస యోగ యుక్తి అయిన చేతస నా అన్యగామిన, భగవంతుడు కృష్ణుడు కోరుకుంటున్నది ఏమిటి, నా అన్యగామిన, మార్గాన్ని వైదొలగకండి అని కోరుకుంటున్నాడు భగవంతుడు కృష్ణుడు. మార్గం నుండి మనం వైదొలిగాం అనుకోండి, ఆ భగవంతుని యొక్క పొందేటటువంటి క్రమంలో మనం వెనకడుగులు వేసినట్టు అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది. భగవంతుడు కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి అని అంటే, అతన్ని సమీపించటం విషయంలో మనం ఆలస్యం చేయకూడదని కోరుకుంటున్నాడు. కనుకనే పదవునందు స్థిరంగా ఉండండి, వైదొలగకండి అని చెప్పి ఉపదేశం చేశాడు. అదే విషయాన్ని ఆచార్యులు కూడా ఏం చెబుతున్నారు, చేతస నా అన్యగామిన, ఇతరమైనటువంటి మార్గాల వైపు వెళ్లకుండా, ఈ పదవు నుంచి వైదొలగకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా, శ్రద్ధగా మనం ఏం చెయ్యాలి, మన యొక్క దివ్యమైనటువంటి మనకు అందించినటువంటి పవిత్రమైనటువంటి హరినామ జపం ఉంది కదా, ఆ జపాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ శ్రద్ధగా మనం సావధానంగా ప్రతి ఒక్క శబ్దాన్ని స్పష్టంగా ఉచ్చారణ చేస్తూ ఆలకిస్తూ మనం జపం చెయ్యాలి అని చెప్పి మనకి నిర్దేశించారు. ఇది పదవనందు ఉండటం, ఇది ప్రారంభికమైనటువంటి అభ్యాసం. ఈ అభ్యాసం పరిణితి చెందితే దాని యందు నిమగ్నత, ఆ కలిగినటువంటి నిమగ్నత ద్వారా ధ్యాన ప్రక్రియ, ధ్యాన ప్రక్రియ నుండి మనం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరణ కమల స్పర్శ అన్ని మనం అనుభవించగలుగుతాం. ప్రారంభ ప్రాథమికంగా మనకు ఉండవలసింది ఏమిటి అని అంటే, నా అన్యగామిన, మార్గం నుండి వైదొలగకుండా ఉండాలి. నేను ఇన్ని సంవత్సరాలు అయింది అభ్యాసం చేస్తున్నాను, ఏ విధమైనటువంటి ప్రగతి నాకేం కనిపించట్లేదు, ప్రగతి సాధిస్తున్నటువంటి నమ్మకం కూడా నాకు లేదు అని చెప్పి అంటే, మనం అలా అనుకుని కానీ పదం నుంచి కానీ పక్కకు జరిగేటటువంటి ప్రయత్నం చేస్తే మొత్తము కోల్పోయినట్టు అయిపోతుంది, అసలే ఏమీ లేకుండా అయిపోతుంది. అందుకని పదం నుండి వైదొలగకండి అని చెప్పి చేతస్సన్న అన్యగామిన అని ఉపదేశం చేశారు. ఇలా ఉపదేశం చేసిన తర్వాత మరి భగవంతుని యొక్క పదం నుండి వైదొలగద్దు అని అన్నాడు. భగవంతుని అందించేటటువంటి పదం ఏదైతే ఉందో భక్తియుక్త సేవా పదం, ఆ పదం నుంచి వైదొలగద్దు. ఒక మాటలో చెప్పాలంటే కృష్ణ చైతన్య నుంచి వైదొలగకండి అని చెప్పాడు 8వ శ్లోకం. మరి వైదొలగకుండా ఉండాలంటే అందులో ఉండి ఏం చెయ్యాలి అంటే, చింతించాలి, స్మరించాలి. ఎవరిని స్మరించాలి? భగవంతుని కృష్ణుని స్మరించాలి. మరి స్మరించాలంటే మరి అతని గురించి తెలియాలి కదా, ఏమని స్మరించాలి ఎలా స్మరించాలి అని అంటే, దానికి సమాధానంగా ఏమని స్మరించాలి ఎలా స్మరించాలని అంటే 9వ శ్లోకం నుంచి భగవంతుని కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు. ఎలా స్మరించాలి అని అంటే ధ్యానం ద్వారా స్మరించాలి. దేని యందు ధ్యానం? ధ్యానం అని అంటే శ్వాస మీద ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టడాన్ని ధ్యానం అని చెప్పనలేదు. ధ్యానం అని అంటే థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్, నిరంతరమైనటువంటి చింతనను ధ్యానం అన్నారు. ఎటువంటి ధ్యానం అది అని అంటే, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణ లీలాదులు ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి చింతన ఎవరైతే చేస్తారో వారు ధ్యానమగ్నులైనట్లు అని చెప్పి చెప్పారు. అటువంటి ధ్యానం గురించి మాట్లాడుతున్నారు. అంటే ధ్యానం ద్వారా మాత్రమే కృష్ణుణ్ణి మనం స్మరించగలం. ఈ ధ్యానం లేకుండా కృష్ణుణ్ణి స్మరించేటటువంటి అవకాశం లేదు. అయితే మరి ఆ స్మరణ మనకి కలగాలి అని అంటే, ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గుణగణాలు మనకి తెలియాలి. కనుకనే భగవంతుని కృష్ణుడు తన యొక్క గుణగణాలను అన్నింటినీ కూడా మనకు చెబుతూ ఉన్నాడు 9వ శ్లోకంలో. ఏమని, ఎట్లా పడితే అట్లా స్మరించమని చెప్పటం లేదు, ప్రాథమికంగా ఏవి గుర్తుపెట్టుకొని స్మరించాలనేటటువంటి చెప్పాడు. భగవంతుడు అనంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాని గురించి ఏమని మనం చింతించాలి? కనుకనే ప్రాథమికంగా ఇవి తెలుసుకోవాలి అని మనకి ఒక స్టాండర్డ్ నిర్ణయించారు. నిర్ణయించి భగవంతుడు స్వయంగా చెబుతున్నాడు, కవిం పురాణ మనుష సీతారాం, కవి పురాణ సీతారాం, అనోరణీయ మమ స్మరయ్య.
రణీయాత్మస్మరయేహ సర్వస్యదాతారమచింత్య రూపం సర్వస్యదాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ ఆదిత్యవర్ణం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమసపరస్తాత్ కవిం పురాణ మనుష సితారాం కవి కవి పురాణ పురాణ అనోరణీయాం సమనుస్మరేద్యః అనోరణీయాం సమానుస్మరేద్యః సర్వస్యదాతారమచింత్య రూపం సర్వస్య సర్వస్యదాతారమచింత్య రూపం రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ కవి పురాణ మనుష సితారాం కవి పురాణ సీతారాం అనోరణీయాం సమనుస్మరేద్యః అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ హరే కృష్ణ కవిం పురాణ మనుషా సీతారాం అనోరణీయాం సమనస్మరేదియా సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ నియమించబడును సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడును సమస్తమును పోషించువాడును భౌతిక భావనలకు పరమైన వాడును అచింత్యుడును రూపసహితుడును అగు పరమ పురుషుని సర్వజ్ఞునిగాను మరియు ప్రాచీనునిగాను ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలను. సూర్యుని వలె తేజో సంపన్నుడును మరియు దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. భగవంతుడు కృష్ణుడు నిరాకారవాదులుగా వారు చేసేటటువంటి వాదన ఉంది కదా, ఆ వాదన తప్పని చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి సందర్భం ఈ శ్లోకం. భగవంతునికి రూపం లేదని నిరాకారం అని చెప్పి వాదించేటటువంటి ఆధ్యాత్మికులు ఉన్నారు చూడండి, ఆ ఆధ్యాత్మికులకి పళ్ళు రాలిపోయేటటువంటి మాట మాట్లాడాడు భగవంతుడు ఇక్కడ. ఏమిటిది అని అంటే, భగవంతుడికి రూపమే లేకపోతే అతనికి గుణాలు ఎలా ఉన్నాయి, ఈ గుణాలన్నీ ఎందుకు వర్ణించారు ఇక్కడ. భగవంతుడు స్వయంగా చెబుతున్నాడు, ఏమన్నాడు, కవిమన్నాడు. కవిమన్ అంటే ఏమిటి, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. ఇప్పుడు ఈ రూపమే లేని వానికి అన్నీ ఎలా తెలుస్తున్నాయి, అతనికి మేధస్సు ఉంటేనే కదా ఇదంతా సాధ్యపడుతుంది. తర్వాత రెండవది పురాణం అన్నారు, అతను ప్రాచీనుడు అంట, పురాణ పురుషుడు, ఆదిని ఈ సృష్టికి పూర్వము నుండి ఉన్నటువంటి వాడు. తర్వాత అనుశాసితారాం అన్న, ఈ ఆ సమస్తాన్ని నియమిస్తాడు, సమస్తాన్ని నియమించేటటువంటి వాడు. తర్వాత ఎలా ఉన్నాడు, అనోరణీయం, ఎలా ఉన్నాడు అని అంటే సూక్ష్మం కంటే కూడా సూక్ష్మంగా ఉన్నాడు. సర్వస్య దాతారం అచింత్య రూపం, దాతారం సమస్తాన్ని పోషిస్తాడు, సమస్తాన్ని పోషిస్తున్నాడు. అచింత్య రూపం ఊహింప శక్యం కాని వాడు, ఊహింప శక్యం కాని వాని గురించి ఏమని మాట్లాడతారు నిరాకారవాదులు, రూపం లేదని మాట్లాడతారు. కానీ ఊహింప శక్యం కానివాడు అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి ఇక్కడ, ఊహింప శక్యం కానివాడు అని అంటే జడమైనటువంటి ఇంద్రియాల చేత ఊహింప శక్యం కానివాడు, జడమైనటువంటి ఇంద్రియాలకు అవగతం కానటువంటి వాడు. అందుకనే భక్తిరసామృత సింధులో స్త్రీల రూపకోసం పాదులు వారు ఈ మాట అన్నారు, అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యం ఇంద్రియై. ఆ కృష్ణుని యొక్క నామరూప గుణలీలలు ఉన్నాయి కదా, అవి జడమైనటువంటి ఇంద్రియాలకు విదితం కావు, అవి విదితం కావాలంటే దాన్ని విదితం గావించుకునేటటువంటి మార్గం ఒకటి ఉన్నది, ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి జడమైనటువంటి ఇంద్రియాలతోనే అనుభూతి చెందొచ్చు. ఎవరైతే భగవంతుడు తనని విదితం చేసుకునేటటువంటి మార్గాన్ని అందిస్తే ఆ మార్గం నందు ప్రయాణించకుండా ఉన్నారో అటువంటి వారే ఈ మాట మాట్లాడతారు, ఏమని, భగవంతునికి రూపం లేదు నిరాకారం అని మాట్లాడతారు. కానీ భగవంతుని యొక్క రూపాన్ని విదితం గావించేటటువంటి మార్గం నందు ప్రయాణం చేసేటటువంటి భక్తి యోగులు మాత్రం దీనిని అంగీకరించరు. కేవలం ఇది బాలకాహ అని అంటారు, బాలకావాదహ అంటారు, ఇది చిన్నపిల్లలు మాట్లాడేటటువంటి పసిపిల్లలు లాంటి ఒక వాదన మాత్రమే, ఇదేమి ఉన్నతమైనటువంటి వాదన కాదు అని చెప్పి భక్తులు గ్రహిస్తారు. కాబట్టి అచింత్య రూపం
భగవంతుడు దివ్యమైనటువంటి వాడు అని అన్నారు. దివ్యమైన వాడు అని అంటే లౌకికమైనటువంటి గుణములకు, లౌకికమైనటువంటి భావములకు, లౌకికమైనటువంటి లోకములకు, భౌతికమైనటువంటి రూపములకు అతీతమైనటువంటి వాడు దివ్యం అని అన్నారు. అటువంటి దివ్యమైన వాడు ఆదిత్య వర్ణం సూర్యుని వలె ప్రకాశిస్తాడంట. సూర్యుడిని ఎవరైనా కళ్ళతో చూడగలరండి? కొద్దిసేపు అలా చూశారనుకోండి తీక్షణంగా కళ్ళు పోతాయి. అట్లాంటి పరిస్థితి ఉన్నది. సూర్యుడినే చూడలేని వాడు భగవంతుని ఎలా చూడగలుగుతారు? తర్వాత ఆదిత్య వర్ణం ఇంకొకటి ఏమన్నారు, తమస పరస్తత్, భౌతికమైనటువంటి గుణములకు, భౌతికమైనటువంటి ప్రకృతికి అతీతమైనటువంటి వాడు. ఈ భౌతిక ప్రకృతి ఎట్లా ఎనితో కూడి ఉన్నది, 8 మూలకాలతో కూడినది అని చెప్పి భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పారు 4వ శ్లోకంలో. 8 మూలకాలతో కూడినది ఈ భౌతిక ప్రకృతి, ఈ భౌతిక సృష్టి. అయితే ఈ భౌతిక ప్రకృతికి అతీతమైనటువంటి వాడు అంటే ఏమిటి? పంచభూతాల కలయిక లేదు అతని యొక్క దేహం నందు. మనసు బుద్ధి అహంకారాల ప్రమేయం లేదు. మనసు బుద్ధి అహంకారాలు పంచభూతాల యొక్క ప్రమేయం లేకుండగానే ఆయన యొక్క దివ్యమైన ఆయన దేహం దివ్యంగా ఉన్నది. అందుకని ఈ సమస్తమైనటువంటి భౌతిక ప్రకృతికి అతీతుడు భగవంతుడు. ఇది అతని యొక్క స్వభావం. అందుకని భగవంతుడు కృష్ణుడు తనను స్మరించేటటువంటి విధానం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి లౌకికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధిని అలవరుచుకునేటటువంటి మార్గం సుగమం చేస్తూ పరిచయం చేస్తున్నాడు ఈ శ్లోకంలో. ఏమని అని అంటే, మొట్టమొదట నాకు రూపం లేదని వాదించడం మానేయండి. ఇది ఒకటి భగవంతుడు చెప్పింది. తర్వాత రెండవది ఏమిటి, నేను ఏమీ తెలియకుండా ఉన్నాను అని మాత్రం అనుకోవద్దండి, నాకు సర్వం తెలుసు అంటే కవిం అని చెప్పన్నాడు. సర్వజ్ఞుణ్ణి, భూత గతం ఏం జరిగిందో తెలిసిన వాడిని, ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలిసిన వాడిని, వర్తమాన భవిష్యత్తు ఏమిటో కూడా తెలిసినటువంటి వాడిని అలా అలా గ్రహించకపోతే భగవంతుడు ఏం చూడటం లేదులే, మన పని మనం చేసుకుందాం, ఆయన ఉన్నాడా ఉన్నానని చేస్తున్నాడా, మనకి ఏమైనా చూస్తున్నాడా, మన పని మనం చేసుకుందాం అనేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. సామాన్యమైనటువంటి ధోరణి మానండి అని చెప్పి చెప్పాడు కవిం. తర్వాత పురాణం అన్నాడు. ఎలాంటి నేను ఈ భౌతిక జగత్తులో ఉండి వ్యవహరిస్తున్నాను కదా అని చెప్పి ఏదో ఇప్పుడే పుట్టినటువంటి వాడినో, అప్పుడు పుట్టినటువంటి వాడినో, లేదంటే కృతయుగంలో పుట్టిన వాడినో, ద్వాపర యుగంలో పుట్టిన వాడినో, త్రేతాయుగంలో పుట్టిన వాడినో, కలియుగంలో పుట్టబోయే వాడినో తలవకండి, పురాణ ఆది నుండి ఉన్నాను నేను అని చెప్పు చెబుతున్నాడు. తర్వాత ఏమన్నారు, అనుసా సీతారాం, సమస్తాన్ని కూడా నియమించేటటువంటి వాడిని, ప్రతిదీ కూడా ఏ దేని యొక్క అధీనంలోనే నేను ఉండను, కానీ సమస్తాన్ని నేనే నియమిస్తాను అని తెలుసుకోండి అని చెప్పాను. తర్వాత మరి ఎలా ఉన్నాను అని అంటే, సూక్ష్మం కంటే కూడా సూక్ష్మంగా ఉన్నాను. ఆధ్యాత్మికమైనటువంటి తత్వం అతి సూక్ష్మమైంది, ఆ సూక్ష్మమైనటువంటి తత్వం కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడిని. అందుచేత సూక్ష్మమైనటువంటి ఆ మూర్తిని దర్శించాలంటే, గ్రహించాలంటే సూక్ష్మ దృష్టి కావాలి. ఆ సూక్ష్మ దృష్టి ఏమిటి? ఆధ్యాత్మిక బుద్ధి. ఆధ్యాత్మిక బుద్ధి లేని వానికి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపుడైనటువంటి సూక్ష్మ రూపుడైనటువంటి ఆ భగవంతుడు కృష్ణుడు అభివ్యక్తం కాడు. తర్వాత సర్వస్య దాతారం, సమస్తాన్ని పోషించేటటువంటి వాడిగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలంట. ఆ భగవంతుడు ఈ సమస్తాన్ని ఇంత పోషిస్తున్నాడు, గాలినిస్తున్నాడు, వెలుతురుని అందిస్తున్నాడు, ఆహారాన్ని అందిస్తున్నాడు, నాకు కావలసినటువంటి వనరుల్ని సమకూరుస్తున్నాడు, నాకు అనుకూలంగా మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని నా చుట్టూ పెట్టాడు, ఇవన్నీ ఏమిటి, పోషణే. అందుకని భగవంతుడు లేకపోతే నాకు పోషణే లేదు, నాకే కాదు ఈ ప్రపంచ నా చుట్టూ ఉండేటటువంటి సమస్తమైనటువంటి జీవ సమూహం పోషించబడదు. అతని చేత అతని యొక్క అపారమైనటువంటి కరుణ వలన మాత్రమే, సర్వస్య దాతారం, అతని యొక్క అపారమైనటువంటి కరుణ వలన మాత్రమే పోషించబడుతున్నాయి అనేటటువంటిది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడంట. ఇది చింతించమని చెబుతున్నారు. తర్వాత అచింత్య రూపం ఎలా చింతించాలంట, ఆ కృష్ణుడు ఊహింప శక్యం కానివాడు, నా బుద్ధికి నా మేధస్సుకి అర్థం కానివాడు అని చెప్పి ఆ కృష్ణుడిని పొక్కి ప్రశంసించాలంట. మన యొక్క బుద్ధి పరిమితమైంది, ఆ పరిమితమైనటువంటి బుద్ధితో ఆ కృష్ణుడిని పరిమితంగానే అర్థం చేసుకుంటాం. కృష్ణుని కన్నులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి అంటే ఏమని చెబుతాం, శాస్త్రాల్లో చెప్పి వర్ణించిన ప్రకారం. శాస్త్రాల్లో ఏమని వర్ణించారు, ఆ కృష్ణుడు పద్మపత్ర నేత్రుడు, కలువరేఖల కన్నులు వంటి కలువరేఖల వంటి కన్నులు కలిగినటువంటి వాడు,
పద్మపత్రం లాంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, ఆ కలువ వలె నీటిలో ఉండేటటువంటి కలువ వలె అతడు కూడా సమస్తాన్ని కూడా తీసుకునే తనలోనికి తీసుకునేటటువంటి వాడు, ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటాం. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మన బుద్ధికి అర్థమయ్యేలాగా భౌతికమైనటువంటి పద్మ పువ్వులను, భౌతికమైనటువంటి వస్తువులను ఉదాహరిస్తూ చెప్పారే గాని, ఆ కృష్ణుడు భౌతికమైనటువంటి రూపానికి చెందినవాడు కాదు కదండి. అందుకని కృష్ణుడి యొక్క కన్నులు పద్మపత్రాల్లా ఉంటాయని అన్నారంటే, ఆ పద్మపత్రములు ఎంతో అందంగా ఉంటాయి కాబట్టి. ఆ పద్మపత్రాలు ఎంత అందంగా ఉన్నాయంటే మా కృష్ణుడి కన్నులు ఎంత అందంగా ఉండుంటాయో ఊహించలేను నేను. అచింత్య రూపం ఇది మనకు కలగాలి. అంతేగాని కృష్ణుడి కన్నులు కలువ రేఖల్లాగా ఉన్నాయంటే కలువ రేఖ గీసుకుని ఇలా ఉంటాయేమో కళ్ళు అని అనుకోవడానికి లేదంట. ఈ కలువ రేఖ ఇంత అందంగా ఉంది, ఇంత మెత్తగా ఉంది, ఇంత సుగంధభరితంగా ఉంది, మా కృష్ణుడు కన్నులు ఇంత గొప్ప ఇంత ఇంత మధురమైనటువంటి కలువతో పోల్చబడ్డాయంటే ఆ కృష్ణుడు ఎంత అందంగా ఉండుంటాడో నాకు అర్థం అవ్వటానికి ఈ ఉదాహరణ చెప్పారు అంతే శాస్త్రంలో. ఇదే అతని యొక్క రూపవర్ణన కాదు. అందుకని ఏమని ఊహించాలి నేను? నా ఊహకు అందడు, ఊహింప శక్యం కాని వాడు కృష్ణ, నీ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే నిన్ను అర్థం చేసుకోగలను స్వామి అని ప్రార్థించడం తప్ప మనం ఏమి చేయలేం. అందుకనే భగవంతుడు కృష్ణుడు ఈ మాట అన్నాడు. ఏమని? అచింత్య రూపం ఊహింప శక్యం కాని వానిగా ధ్యానించండి అని చెబుతున్నాడు. తర్వాత ఆదిత్య వర్ణం, ఆ కృష్ణుడిని చూడాలి అంటే ఎవరు చూడగలరు? సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటాడంట. సూర్యుడిని చూడాలంటే సూర్యుడిని దర్శించేటటువంటి నేత్రములు కూడా పొందాలి. అంటే మన యొక్క నేత్రములు ఆ సూర్యుడిని దర్శించే విధంగా తయారవ్వాలి. సూర్యుడిని దర్శించే విధంగా తయారవ్వగలిగితే అమ్మ అంత అంత శక్తివంతంగా తయారవ్వాలి నా కన్నులు. అంటే కృష్ణు ఈ సూర్యుడిని చూడటానికే నా కన్నులు ఇంత శక్తివంతంగా తయారవ్వాలంటే ఆ కృష్ణుడు ఎంత శక్తివంతుడో అని చెప్పి మనకి అర్థం కావాలి. తర్వాత తమస పరస్తాద్, ఆ కృష్ణుడు ఎటువంటి వాడంట? సమస్తమైనటువంటి భౌతిక ప్రకృతికి అతీతమైనటువంటి వాడు, ఈ ప్రకృతికి చెందినటువంటి వాడు కాదు. అతడు సత్వగుణ ప్రాయుడు కాదు, రజోగుణ ప్రాయుడు కాదు, తమోగుణ ప్రాయుడు కాదు. సత్వం విశుద్ధ సత్వం అని అన్నారు. విశుద్ధ సత్వగుణంలో ఉండేటటువంటి మూర్తి ఆయన, పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్వభావంతో ఉన్నటువంటి వాడు. కనుకనే ఈ శ్లోకమునందు కృష్ణుణ్ణి స్మరించేటటువంటి విధానం తెలుపబడింది అని చెప్పి ప్రభుపాల వారు భాష్యంలో లిఖించారు. చూడండి, ప్రారంభంలో చూడండి, భగవాను స్మరించు విధానము ఈ శ్లోకమున తెలుపబడినది. ముఖ్యమైన విషయం ఏమనగా, అతడు నిరాకారుడు శూన్యుడు కాడు. నిరాకారుడు లేదా శూన్యవాదమునందు ఎవ్వరును ధ్యానమును నిలపలేరు, అది అతి కష్టము. కానీ శ్రీకృష్ణ స్మరణము అత్యంత సులభమైనది, అట్టి స్మరణమే వాస్తవముగా ఇచ్చట పేర్కొనబడినది. అంతవరకు అండర్లైన్ చేసుకోండి. తర్వాత చివరి పారాగ్రాఫ్ లో ఇదే చివరి నుండి ఆరవ లైన్ చూడండి. భౌతిక జగమునకు పరమైనది మరియు మన వాదము తర్కము తాత్విక కల్పనలకు అందనిదే అచింత్యమునుదాని భావము. కనుక బుద్ధిమంతులైన వారు వ్యర్థమైన వాదనలను కల్పనలను త్యజించి భగవద్గీత భాగవతము వేదముల వంటి వాంగ్మయమునందు తెలుపబడిన విషయములను అంగీకరించి అనుసరించవలెను. అదియే మనుజుని సరి అయిన అవగాహనకు గొనిపోగలదు. ఎందుకు ఈ వివరణ రాశారు అని అంటే, అనుస్మరేద్యహ అని అన్నారు. అనుస్మరేద్యహ అనేటటువంటి శబ్దం ఉంది కదా, ఇది మనకి ఒక దివ్యమైనటువంటి ఉపదేశం చేస్తుంది. అనుస్మరేద్యహ, సర్వదా స్మరించాలి అని చెప్పి అన్నారు. సర్వదా స్మరించాలి అని అంటే ఎలా స్మరించాలి? అనుస్మరేద్యహ, భగవంతుని కృష్ణుణ్ణి స్మరించాలి. ఇక్కడ పేర్కొన్నటువంటి విధంగా ఎలా? కృష్ణుడు సర్వజ్ఞుడు, కృష్ణుడు ప్రాచీనుడు, కృష్ణుడు సమస్తాన్ని నియమించేవాడు,
కృష్ణుడు సూక్ష్మం కన్నాను సూక్ష్మమైనటువంటి వాడు, సమస్తాన్ని పోషించేటటువంటి వాడు, అచింత్యమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడు, సూర్యుని వలె తేజో సంపన్నమైనటువంటి వాడు, భౌతిక ప్రకృతికి అతీతమైనటువంటి వాడు అని స్మరించాలి. ఇది ఒకటి ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటి, ఎవరైతే ఈ విషయాలను గ్రహించి ఆ కృష్ణుణ్ణి స్మరించేటటువంటి ఉపదేశాలను మనకు అందించారో వారిని అనుసరిస్తూ మనం స్మరించాలి. అనుస్మరేద్యః, దీన్నే ఉపదేశామృతంలో రూపగోస్వామి పాదుల వారు ఏమన్నారు, తదనురాగి జనానుగామి, ఆ కృష్ణుని యందు ప్రీతిని పెంపొందించుకున్నటువంటి భక్తుల యొక్క అడుగుజాడలను అనుసరించటం అని అన్నారు. మహాజనాయన గతస్య పంత, పూర్వాచార్యుల యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ మనం కృష్ణుణ్ణి స్మరించాలి. గాని మనం ఏదో కొత్తగా కృష్ణుణ్ణి స్మరించడానికి మనం యత్నించామనుకోండి, మన స్మరణ వేరే ఉంది. అందుకని మనం కృష్ణుని యొక్క స్మరణ ఏ విధంగా చెయ్యాలని మనకి ఆచార్యులు ఆదేశించారో దానిని మాత్రమే అనుసరించాలి. గురువు సాధువు శాస్త్రం ఏ విధంగా నిర్దేశించారో దాని ప్రకారమే మనం అనుసరిస్తూ స్మరించాలని చెప్పి మనకి భాష్యంలో ప్రభుపాదుల వారు అద్భుతంగా లిఖించారు. అని ఏమని రాశారు, బుద్ధిమంతులైన వారు వ్యర్థమైనటువంటి వాదనలను కల్పనలను త్యజించి భగవద్గీత భాగవతములు భాగవతము వేదముల వంటి వాంగ్మయమునందు తెలుపబడిన విషయములను అంగీకరించి అనుసరించవలెను. అది ఏ మనిషిని సరైన అవగాహనకు తీసుకొని పోగలదు అని చెప్పి వివరించారు. ఈ విధంగా మనల్ని స్మరించమని భగవంతుడు తన యొక్క దివ్యమైనటువంటి గుణగణాలన్నింటినీ కూడా పేర్కొన్నారు. ప్రాథమికంగా ఇలా పేర్కొన్న తర్వాత భగవంతుడు కృష్ణుడు మరణ సమయం నందు కూడా ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు యోగాభ్యాసం చేసేటటువంటి వారు ఉన్నారు కదా, యోగాభ్యాసం చేసేటటువంటి వారి యొక్క లక్ష్యం హృదయస్థ పరమాత్మను చేరుకోవటం. భక్తుల యొక్క లక్ష్యం ఏమిటి, ఆ భగవంతుడి కృష్ణుణ్ణి సమీపించడం. భక్తులేమో భగవంతుని కృష్ణుని సమీపి స్మరిస్తారు, యోగులేమో హృదయస్థ పరమాత్మ అయినటువంటి ఆ శంఖచక్ర గదాపద్మాలు ధరించినటువంటి చతుర్భుజ రూపుడైనటువంటి ఆ పరమాత్మను సమీపించాలని చెప్పి ధ్యానిస్తూ ఉంటుంటారు. ఇది ఇద్దరికి వ్యత్యాసం. అయితే ఆ పరమాత్మ భగవానుడు కృష్ణుడు ఇద్దరు వేరు వేరు అంటే ఇద్దరు ఒకటే. అతను ఆ ఆధ్యాత్మిక ఆ పరమాత్మ ఆధ్యాత్మిక స్వరూపమే బ్రహ్మమే, ఈ భగవంతుడి కృష్ణుడు కూడా ఆధ్యాత్మిక స్వరూపమే బ్రహ్మమే. అందుకని ఇద్దరు భిన్నమైన వారు కాదు, ఒక్కరే ఒక్కరే ఇద్దరిగా ప్రకటన అవుతున్నారు, ఇద్దరిగా కనిపిస్తున్నారు. ఎప్పుడు ఈ భౌతికమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి ద్వంద్వాలకి ఎప్పుడైతే మనం గురవుతామో అంతవరకు మనకి ఒకటి రెండుగా కనిపిస్తుందంట. ఆధ్యాత్మిక తత్వం ఒక్కటిగా ఉంటే కూడా అది కూడా అనేకమైనటువంటి ద్వంద్వాలతో కనిపిస్తుంది మనకి. ఎందుకు, మనం ద్వంద్వాల్లో ఉన్నాం కాబట్టి. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని ఏకం సత్ ఒక్కటి అని చెప్పి తెలుసుకోవాలి అని అంటే, పరమసత్యం ఉన్నది ఒక్కటే అనేది మనకి బోధపడాలి అని అంటే, బహుధా విప్రహ మార్గములు అనేకమైనగా ఉన్నాయి కదా, ఈ భౌతిక జగత్తులోని నిర్దేశించబడ్డాయి అనేది మనం తెలుసుకోవాలి, దీన్ని గ్రహించాలి. అందుకని భగవంతుడు కృష్ణుడు స్వయంగా పేర్కొంటున్నాడు, ఎవరైనా కానీ యోగాభ్యాసం నందు నిలుచొని స్మరించిన ఆ కృష్ణుణ్ణే స్మరించాలి. భక్తులకు భక్తియుత సేవనందు నిలిచినటువంటి భక్తులు కూడా ఆ కృష్ణుణ్ణే స్మరించాలి. మూలమైంది ఏమిటి, ఆ కృష్ణుణ్ణి స్మరించటం. అందుకని వాసుదేవ పరాయోగ వాసుదేవ పరామక వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః అని అన్నారు. సమస్తమైనటువంటి తపస్సులు వాసుదేవుణ్ణి ప్రాప్తింపజేసుకోవటానికే, సమస్తమైనటువంటి యోగాభ్యాసాలు వాసుదేవుడైనటువంటి కృష్ణుణ్ణి సమీపించడానికే, ఈ సమస్తమైనటువంటి క్రియలు వాసుదేవ పరాక్రియా అన్నారు. ఆ వాసుదేవుణ్ణి సమీపించడానికే సమస్తమైనటువంటి క్రియలు ఉన్నాయి. ఇలా కనుక మనం గమనిస్తే మూలమైనటువంటి వాడు, సమీపించవలసినటువంటి వాడు, మనం చేరుకోవలసినటువంటి వాడు ఎవరు అని అంటే భగవంతుడు కృష్ణుడు. ఆ కృష్ణుణ్ణి స్మరణ ఏ విధంగా మనం చేస్తే ఆ కృష్ణుణ్ణి మనకు అందిస్తుంది అనేటటువంటి విషయాన్ని ప్రతి సాధకుడు తెలుసుకోవాలని భగవంతుడు కృష్ణుడు స్పష్టంగా 10వ శ్లోకంలో మనందరికీ దివ్యమైనటువంటి ఉపదేశం చేస్తున్నాడు. ఒకరేమో పరమాత్మగా స్మరిస్తారు, ఇంకొకరేమో భగవానునిగా స్మరిస్తారు, ఇంకొకరేమో నిరాకారునిగా స్మరిస్తారు, ఇంకొకరేమో ఇంకొకటిగా ఇంకొకటిగా స్మరిస్తారు. అయితే ఏది స్మరిస్తే
ఏ విధంగా స్మరిస్తే భగవంతుని కృష్ణుని మనం యథాతథంగా ప్రాప్తింపు చేసుకోగలుగుతాం అనేది మనకు తెలియాలి కదా. అందుకని స్పష్టత ఇస్తున్నాడు భగవంతుడు కృష్ణుడు. మరణ సమయం నందు ఏ విధమైనటువంటి స్మరణ ఆ పరమపురుషుణ్ణి కృష్ణుణ్ణి మనకు అందిస్తుందో ఈ శ్లోకంలో మనకి చెబుతున్నారు. 10వ శ్లోకంలో ప్రయాణ కాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ శతం పరం పురుషం పైతి దివ్యం ప్రయాణ కాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ శతం పరం పురుషము పైతి దివ్యం ప్రయాణ కాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ శతం పరం పురుషము పైతి దివ్యం హరే కృష్ణ ప్రభు. ప్రయాణ కాలే మనసా చలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్యమ సమ్యక్ శతం పరం పురుషము పైతి దివ్యం. మరణ సమయమున ప్రాణవాయువును భూమధ్యమున నిలిపి యోగశక్తి చే చెలించని మనస్సుతో సంపూర్ణ భక్తి భావను భగవానుడు స్మరించేది వాడు తప్పక ఆ పరమపురుషుని పొందగలడు. హరి బోల్. భగవానుడు ఇక్కడ ఈ శ్లోకంలో మూడు విషయాలు పేర్కొన్నారు. మొట్టమొదటిది షట్చక్ర యోగం, రెండవది భక్త్యా యుక్తో. ఈ భక్తి యోగాన్ని అభ్యసిస్తే, అంటే భక్తి యోగం గురించి మాట్లాడాడు, భక్తి యోగాన్ని అభ్యసిస్తే వ్యక్తి పొందేటటువంటి శక్తి ఏమిటనేటటువంటి చెప్పారు. అంటే యోగం బలంగా ఉండాలి, ఈ బలం దేనితో చేకు కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పారు. షట్చక్ర యోగంతో బలం వస్తుందా, ఆధ్యాత్మిక బలం వస్తుందా? భక్తి యోగాన్ని అభ్యసిస్తే భక్తి యోగం నందు నియుక్తమైనటువంటి భక్తునికి ఆధ్యాత్మిక బలం కలుగుతుందా అనేటటువంటి విషయాన్ని భగవంతుడు కృష్ణుడు ఈ 10వ శ్లోకంలో పేర్కొన్నారు. ఎలా అని అంటే చూడండి, యోగశక్తితో చలించినటువంటి మనసుతో దేవదేవుని యందు అనగా కృష్ణుని యందు విశుద్ధమైనటువంటి భక్తితో మనస్సును లగ్నం చెయ్యాలి అనేటటువంటిది ఇక్కడ చెప్పినటువంటి సూత్రం. అయితే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూపమునందు అతని యొక్క భక్తి యందు మనస్సును లగ్నం చెయ్యాలంటే ఆ వ్యక్తి ఆ కృష్ణుని యందు పూర్ణంగా నిమగ్నం కావాలి. ఆ నిమగ్నం అవ్వాలి అని అంటే ఆ మార్గం కూడా అంత బలంగా ఉండాలి, అభ్యాసం కూడా. అందుకనే పూర్వం ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి స్మరణ కలగటం కోసం ప్రాథమికంగా షట్చక్ర యోగాభ్యాసం నేర్పేవారు. మన దేహం ఉంది కదా, ఈ దేహం పంచభూతాలతో తయారైంది. ఈ పంచభూతాలతో కూడినటువంటి ఈ దేహాన్ని త్రిధాతువు అని అన్నారు. అంటే మూడు ధాతువులు ఉన్నాయి. ఏమిటా మూడు ధాతువులు అని అంటే కఫ పిత్త వాత, కపవాత పిత్తాలతో కూడినటువంటిది ఇది త్రిధాతు శరీరం. ఇది ఈ త్రిధాతువులు పంచభూతాల యొక్క సమ్మేళనం, పంచభూతాల యొక్క సమ్మేళనం త్రిధాతువులతో కూడినటువంటి కఫవాత పిత్తాలు అనబడేటటువంటి శరీరంగా చెప్పబడింది. ఇలా చెప్పబడినటువంటి ఈ శరీరంలో భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశములు అనేవి ఉన్నాయి కదా, ఈ పంచభూతములు శుద్ధంగా ఉండాలి. మనము చేసేటటువంటి ఆలోచన మేరకు మనం ఎటువంటి ఆలోచన చేస్తే ఆ విధంగా ఈ పంచభూతాలు అనేటటువంటివి మార్పు చెందుతూ ఉంటాయంట. అందుకని భూత శుద్ధి కలగాలి మనకి.
అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఈ పంచభూతములు ఉన్నాయి కదా, ఇవి శుద్ధంగా ఉండాలి. శుద్ధంగా ఉండాలంటే లోనికి వెళ్ళేటటువంటివి శుద్ధంగా ఉండాలి, అంటే చూసేటటువంటివి, గ్రహించేటటువంటివి, వినేటటువంటివి, స్పర్శించేటటువంటివి, రుచి చూసేటటువంటివి, ఆరగించేటటువంటివి, పానం చేసేటటువంటివి అన్నీ ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి. అవి శుద్ధంగా లేకపోతే ఈ పంచభూతములు ఉన్నాయి కదా, ఇవి అశుద్ధం అవుతాయి. ఇవి మనం ఉన్నటువంటి ఈ ప్రకృతిలో అశుద్ధంగా మారినప్పుడు దానిని శుద్ధంగా చేసుకునేటటువంటి ప్రక్రియయే షట్చక్రయోగం. ఆ షట్చక్ర యోగం ఎలా ఉంటుంది అని అంటే, మొట్టమొదట మూల ఈ ఈ మొత్తం శరీరంలో చక్రాలు ఉన్నాయి, షట్చక్రాలు అని ఉంటాయి. దానిలో మొట్టమొదటిది మూలాధార చక్రం. మూలాధార చక్రం మనం కూర్చునేటటువంటి కింద బేస్, మనం కూర్చుంటాం కదా, కింద ఉంటుంది మూలాధారం. అది భూమి ఉండేటటువంటి స్థానం, అది శుద్ధంగా ఉండాలి. తర్వాత స్వాధిష్టాన చక్రం అంటారు, సరిగ్గా నాభి దగ్గర ఉంటుంది. ఈ నాభి దగ్గర ఉండేటటువంటి స్వాధిష్టాన చక్రం నీటి నీటి స్థానం, అక్కడ ద్రవాలు ఉంటాయి. ఆ ద్రవాలు కానీ లేవనుకోండి, మన శరీరాన్ని మన శరీరంలోకి వెళ్ళినటువంటి ఏ ఆహారం పచనం కాదు. రసాయనాల రూపంలో ద్రవాలు ఉంటాయి లోపల, చూడండి. ఆ ద్రవాలు ఉంటేనే చక్కగా అది జీర్ణమయ్యి అక్కడి నుంచి వివిధమైనటువంటి భాగాలకి సరఫరా అవుతుంది. లేకపోతే ఏది కూడా సరఫరా కాదు. విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, లవణాలు కావచ్చు, అవన్నీ ప్రయాణం చెయ్యాలంటే అక్కడే మొత్తం అన్నిటికీ బెల్లం కావలసినటువంటివి సరుకు అంతా తయారవుతుంది, పదార్థాలు అన్ని అక్కడే తయారవుతాయి. అందుకని అది నీటి స్థానం, నాభి దగ్గర ఉండేటటువంటిది. ఆ స్థానాన్ని స్వాధిష్టాన చక్రం అన్నారు. ఆ స్వాధిష్టాన చక్రానికి పైన అంటే ఛాతికి నాభికి మధ్యన ఉండేటటువంటి భాగం, సరిగ్గా ఇక్కడ ఈ యొక్క భాగాన్ని మణిపూరక స్థానం అన్నారు. ఈ మణిపూరక స్థానం నందు అగ్ని ఉంటుంది. ఈ అగ్ని అనేటటువంటిది శుద్ధంగా లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బంది మనకి కలుగుతుంది, అభ్యాసం మనం సరిగ్గా చేయలేము. తర్వాత ఛాతి భాగం, ఈ ఛాతి భాగానికి నడుమ అనాహత చక్రం అని ఉంటుంది. ఈ అనాహత చక్రం వాయుస్థానం, వాయువు కూడా శుద్ధం అవ్వాలి. తర్వాత విశుద్ధి చక్రం అంటారు, సరిగ్గా కంఠం దగ్గర ఉంటుంది. ఈ విశుద్ధ చక్రం అంటే ఆకాశంతో కూడినటువంటిది, అంటే స్పేస్, ఓపెన్ స్పేస్. దీని తర్వాత ఆర్గ్యా చక్రం. ఆర్గ్యా చక్రం అని అంటే సరిగ్గా భ్రూమధ్యం దగ్గర ఉంటుంది, అంటే రెండు కనుబొమ్మల నడుమ ఉండేటటువంటిది ఆర్గ్యా చక్రం. ఈ ఆర్గ్యా చక్రం పైన సహస్రార చక్రం అని ఉంటుంది, దానినే ఏమంటారంటే భ్రూమధ్యం, దానినే బ్రహ్మరంధ్రం అని చెప్పి అంటారు. అంటే సరిగ్గా తలపైన ఉంటుంది ఈ పైన ఇక్కడ. ఇట్లా ఉన్నటువంటి ఈ చక్రాలు ఉన్నాయి చూసారు మొట్టమొదట. అంటే ఈ యొక్క బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఒక వ్యక్తి సహస్రార చక్రం వరకు వెళ్ళాలి అని అంటే ఆధ్యాత్మిక శక్తిని అతను పొంది మొట్టమొదట అతను మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకోవాలంటే అతని యొక్క దేహంలో ఉన్నటువంటి భూమి శాతం ఉంది కదా, దానిని శుద్ధం చేసుకోవాలి. నీటిని శుద్ధం చేసుకోవాలి, అగ్నిని శుద్ధం చేసుకోవాలి, వాయువుని శుద్ధం చేసుకోవాలి, ఆకాశాన్ని శుద్ధం చేసుకోవాలి. దాని తర్వాతనే ఆర్గ్య అంటే భ్రూమధ్యం, ఇక్కడ చెప్పినటువంటి మాట చూడండి, భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. భ్రూమధ్యం నందు నిలపాలి, భ్రూమధ్యం నందు నిలపాలి అని అంటే మొట్టమొదట మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి ఇక్కడ దాకా వెళ్ళాలి. ఇవి దాటిన తర్వాతనే ఆర్గ్య. అంతేగాని నేరుగా ఎవరో కూడా భ్రూమధ్యం మీద పెడితే అంటారు కదా, ఒక్కసారి ఎగిరి దూకారనుకోండి కాళ్ళు ఇరుగుపడ కాళ్ళు ఇరుగుతాయి. అందుకని ఇట్లా జంపింగ్ అనేటటువంటి చెయ్యకూడదు, చక్కగా అర్థం చేసుకోవాలని చెప్పి ప్రభుపాదులు వారు చాలా అద్భుతంగా వర్ణించారు. అందుకని యోగ శక్తి చేత చలించినటువంటి మనస్సుతో దేవదేవుడైనటువంటి కృష్ణుని యొక్క భక్తి అందే మనం నిమగ్నం కావాలి, మనసును లగ్నం చెయ్యాలి అని చెప్పి చెబుతున్నారు. ఈ భక్తి యోగం చాలా చాలా సులభమైనటువంటిది, ఇంత ప్రక్రియ లేదు. మనం చేస్తున్నటువంటి సమస్తంలోనూ భూతశుద్ధి సహజంగానే జరిగిపోతుంది. ఎందుకు?
మనం పీల్చేటటువంటి గాలి దగ్గర నుంచి మనం లోనికి తీసుకునేటటువంటి ఆహారం వరకు భగవద్ అర్పితమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి లోనికి వెళ్ళినప్పుడు సమస్తము ఆధ్యాత్మికం అవుతుంది, శుద్ధం అవుతుంది కదా. చూడండి, నేరుగా విశుద్ధి శుద్ధ దగ్గరికి వెళ్ళిపోయింది. మూలాధార లేదు, స్వాధిష్టానం లేదు, మణిపూరక లేదు, అనాహత లేదు, నేరుగా విశుద్ధి దగ్గరికి వెళ్ళిపోయింది. విశుద్ధి తర్వాత జరిగేటటువంటిది ఏమిటి? భ్రూమధ్యం, ఆర్గ్య దగ్గరికి వెళ్ళిపోతాం నెక్స్ట్. అందుకని నేరుగా మనకి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని అందించేటటువంటి భక్తి మార్గం ఉండగా ఇంకొక ఆ స్వల్పమైనటువంటి, అల్పమైనటువంటి, న్యూనమైనటువంటి, కష్టతరమైనటువంటి మార్గాలు అవలంబించవలసిన అవసరం ఏమిటి? అందుకని భక్తుడు షట్చక్ర యోగాన్ని అభ్యసించడు. ఎంత అద్భుతంగా చెప్పేశారు చూడండి, షట్చక్ర యోగాన్ని అభ్యసించడు. మరి భక్తునికి మరి బలం ఎక్కడి నుంచి వస్తుంది? షట్చక్ర యోగం అభ్యాసం చేయకపోతే బలం రాదు కదా అని అంటే అట్లాంటిది ఏమీ లేదు. యో భక్త్యా యోగో యోగ బలేన చైవ, భక్తి యోగము ఆ భక్తునికి కావలసినటువంటి ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తుంది, నిశ్చయంగా ఏవహ ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పేశారు భాష్యంలో. చూడండి ప్రభుపాదుల వారు ఈ రెండవ పారాగ్రాఫ్ చూడండి, ఈ శ్లోకమున యోగ బలేన అను పదమునకు ప్రాధాన్యము కలదు. ఏలయన యోగాభ్యాసము లేకుండా మరణ సమయమునందు ఎవ్వరును ఇట్టి దివ్య స్థితికి రాలేరు. ఆ యోగము షట్చక్ర యోగమైనను లేదా భక్తి యోగమైనను సరియే, అంతేగాని ఏ యోగమును అభ్యసించకుండా హఠాత్తుగా మరణ సమయమున శ్రీకృష్ణుని స్మరించుట ఎవ్వరికి సాధ్యం కాదు. మనుజుడు ఏదియో ఒక యోగ విధానమును అనగా ముఖ్యముగా భక్తి యోగమును అభ్యసించియే తీరవలెను. చూడండి ప్రభుపాదులు వారు ఏమని రాశారు బ్రాకెట్ లో, భక్తి యోగమును ముఖ్యముగా అన్న. ఇది ఆచార్యుడి యొక్క తొందర. ఆచార్యుడు ఎట్లా త్వరపడతాడు అని అంటే ఏదో ఒక విధంగా వీరికి సులభంగా కృష్ణుణ్ణి అందించేటటువంటి మార్గంలో నిమగ్నం చెయ్యాలని చెప్పి తహతహలు ఆడుతూ ఉంటుంటారు. అందుకనే ఆచార్యుడు ప్రభుపాదులు వారు ఏమని చెప్పేశారు, ఏదో ఒక యోగ విధానమును అని అనకుండా ఆ యోగ విధానం దగ్గర ముఖ్యంగా భక్తి యోగం అని రాసేశారు. ముఖ్యముగా భక్తి యోగమును అభ్యసించియే తీరవలెను. ఏదో యోగం అన్నారనుకోండి, కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, హఠయోగం కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, ఏదో ఒకటి అంటాడు మళ్ళీ. అందుకని ఏదో ఒకటి కాదు, ముఖ్యంగా భక్తి యోగం అని అభ్యసించి తీరవలెను అని అన్నారు. ఇలా చేయటం వలన మరణ సమయమున మనస్సు కలత చెంది యుండును. కనుక మనుజుడు యోగము ద్వారా జీవిత కాలమునందు దివ్యత్వమును అభ్యసించవలసి ఉన్నది. దివ్యత్వం అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసము అభ్యసించవలసి ఉన్నది అని చెప్పి చెప్పేశారు. అందుకని ఒక వ్యక్తి మనస్సు అనున్నది కలత చెందనటువంటి స్థితిలో ఉంచేటటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక అభ్యాసాన్ని తప్పనిసరిగా చెయ్యాలి. లేదు అని అంటే ఎప్పుడూ ప్రతిక్షణం మనస్సు కలత పడుతూనే ఉంటుంది. ఎవరైనా గాని తన యొక్క మనస్సు కలత పడకుండా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకున్నట్లయితే ఆ వ్యక్తి చేపట్టవలసినటువంటిది ఆధ్యాత్మికమైన అభ్యాసము, భక్తి యోగ విధానం అని చెప్పి చెప్పేశారు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యో యోగ భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ శతం పరం పురుషం పైతి దివ్యం అని ఉపదేశం చేశారు. ఇలా చేసిన తర్వాత మరి ఆధ్యాత్మిక అభ్యాసం దేనితో కూడి ఉంటుంది అనంటే సన్యాసంతో కూడి ఉంటుంది. సన్యాసం అని అంటే ఏమిటి? మోక్షాన్ని మనకు అందించేటటువంటి ఒక విధానం. మరి దానిలోనికి మనం ప్రవేశించాలంటే ఒక వ్రతం చేపట్టాలి. ఆ వ్రతమే బ్రహ్మచర్య వ్రతం అంటూ ఆ బ్రహ్మచారి వ్రతం గురించి భగవంతుడు కృష్ణుడు 11వ శ్లోకంలో వర్ణన చేస్తున్నాడు. మోక్షమును అందించేటటువంటి విధానం బ్రహ్మచర్య విధానమని తెలుపుతూ 11వ శ్లోకంలో యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
పదం సంగ్రహేణ ప్రవక్ష్యే తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే యదక్షరం వేద విదో వదంతి యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే హరే కృష్ణ. యదక్షరం వేద విదో వదంతి విశంతి అద్య తయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. భావం: వేదముల నెరిగిన వారును, ఓంకారమును ఉచ్చరించు వారును, సన్యాసాశ్రమమునందున్న గొప్ప మహర్షులను బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసించరు. దేని వలన వారు మోక్షమును పొందుదురో ఆ విధానమును నేను ఇప్పుడు నీకు సంగ్రహముగా వివరించాను. హరి భగవంతుడు ఇప్పుడు చెబుతున్నారు మోక్షమును గూర్చినటువంటి విధానాన్ని సంగ్రహంగా వివరిస్తాను అని చెప్పి ప్రారంభం చేశాడు. సంగ్రహంగా సారభూతంగా చెబుతున్నారు అంటే నీవు అర్థం పూర్తిగా అర్థం చేసుకునే విధంగా సంగ్రహం అని అన్నారు. సంగ్రహేణ ప్రవక్ష్యే ఆలకించు అని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రపంచంలో మనం ఉన్నటువంటి లౌకికమైనటువంటి భావం తొలగి ఆధ్యాత్మికమైనటువంటి భావంలోనికి మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాన్ని చేపట్టాలి. అయితే ఆధ్యాత్మిక అభ్యాసాన్ని చేపట్టడం అనంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అందరూ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక అభ్యాసంలోనికి ప్రవేశించలేరు. కనుకనే ఆధ్యాత్మిక అభ్యాసాన్ని మనకు అందించేటటువంటి లౌకిక అభ్యాసాన్ని మనకి పరిచయం చేశారు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాన్ని మనకు అందించేటటువంటి ఒక లౌకిక సాధనాన్ని మనకి ఇచ్చారు. ఏమిటి ఆ లౌకికమైనటువంటి సాధనం అంటే ఇదం శరీరం పరిణామ పేశలం అన్నారు. ఈ శరీరం ఉన్నది కదా, ఈ శరీరం అనేటటువంటిది ఆధ్యాత్మిక మనం కోల్పోయినటువంటి ఆధ్యాత్మికతను అందుకోవటానికి మనకు అందించినటువంటి ఒక సాధనం. ఈ అందించినటువంటి సాధనం జన్మించినటువంటి వర్ణం ద్వారా ఆధ్యాత్మిక స్థితిని అందుకునేటటువంటి వెసులుబాటు కూడా కల్పించబడింది. అందుకని ఈ శరీరం జన్మ అనేటటువంటిది ఉన్నది చూడండి, ఈ శరీరం బ్రాహ్మణ వర్ణంలో జన్మిస్తుంది లేదా క్షత్రియ వర్ణంలో జన్మిస్తుంది లేదా వైశ్య వర్ణంలో జన్మిస్తుంది లేదా శూద్ర వర్ణంలో జన్మిస్తుంది, ఏదో ఒక వర్ణంలో జన్మిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ నాలుగు కాకుండా పంచమ వర్ణంలో కూడా జన్మించవచ్చు, ఇంకా అదమైనటువంటి వర్ణాల్లో కూడా జన్మించవచ్చు, యావనం మ్లేచ్ఛ ఇట్లాంటి వర్ణాల్లో కూడా వెళ్ళి ప్రవేశించవచ్చు, చండాల ఇట్లాంటి వర్ణాలు ఎన్నో ఉన్నాయి, ఈ వర్ణాల్లో కూడా వెళ్ళి జన్మ తీసుకోవచ్చు. అయితే వర్ణం ఏదైనా కానీ ఆ వర్ణంలో విధించినటువంటి ధర్మపాలన చేస్తూ వారి కోల్పోయినటువంటి ఆధ్యాత్మికతను అందుకోవటానికి వెసులుబాటు కల్పించబడింది ప్రతి వర్ణంలో ఉన్నవానికి కూడా. అంతేగాని ఆధ్యాత్మికత అనేటటువంటిది ఒక బ్రాహ్మణులు సొత్తే, ఒక క్షత్రియులకే అవకాశం ఉన్నది అని అనడానికి లేదు. సమస్తమైనటువంటి ఆశ్రమాల్లోనూ సమస్తమైనటువంటి వర్ణములలో ఉన్నవారికి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికతను అందుకోవటానికి కావలసినటువంటి వెసులుబాటు ఇవ్వబడింది. ఆ వెసులుబాటు ఎలా ఇవ్వబడింది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే ఏమనుకుంటాము అని అంటే బ్రాహ్మణులుగా పుట్టుంటే బాగుండేది, నేను అలా పుట్టుండుంటే నేను భక్తి చేసేవాడిని, చిన్నప్పటి నుంచి చక్కగా ఎటు చూసినా ఆధ్యాత్మిక కర్మలే కనిపించేవి నా జీవితంలో అని మాట్లాడతాం. ఇంకొంతమంది ఎలా మాట్లాడతారు, కొంచెం
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా కొంచెం ధనం కానీ ఘనంగా ఉండుంటే నా దగ్గర భక్తి చేసుకునేటటువంటి వాడిని అని చెప్పి అని ఆలోచిస్తూ ఉంటుంటాం. అన్ని వర్ణములలో ఉన్నటువంటి వారికి కృష్ణుణ్ణి సేవించటానికి అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఇది మనం తెలుసుకోవాలి. మనం ఉన్నటువంటి స్థానం నందు మనకి ఏ విధంగా కృష్ణుణ్ణి ఆరాధించటానికి వెసులుబాటు కల్పించబడిందో తెలుసుకునే విషయంలో మనం విఫలమైతే పక్కన వాళ్ళని చూస్తాం. ఇందాక భగవంతుడు ముందు ఈ క్రిందటి శ్లోకాల్లో ఏమని చెప్పాడు? దిక్కులు చూడొద్దు అని అన్నాడు కదా. అన్యగామిన ఇతరమైనటువంటి చింతన చెయ్యకుండా అని అన్నాడు. అటు ఇటు దిక్కులు చూడకుండా అంటే ఎవరిని చూడకూడదు. మనం ఉన్నటువంటి స్థానం నందు మనకి ఏ విధంగా వెసులుబాటు కల్పించబడిందో చూసి ఆ దాని ప్రకారం మనం భగవంతుని పొందేటటువంటి అభ్యాసం మనం చెయ్యాలి. ఇది ప్రధానమైనటువంటిది. అలా కాకపోతే మనం పొరపాటు చేస్తాం. నేను ఈ వర్ణంలో ఉన్నాను కాబట్టి అభ్యాసం చేయలేకపోతున్నాను, నేను బ్రాహ్మణుని అయితే బాగుండు, నేను ధనవంతుని అయ్యి ఉంటే బాగుండేది, నేను ఇంకొకరిని అయ్యి ఉంటే బాగుండేది, నేను నాకు ముందే కొన్ని సంవత్సరాల క్రితం ఇస్కాన్ పరిచయం అయ్యి ఉంటే బాగుండేది అని మాట్లాడుతాం. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా మనకి జన్మి లభించినటువంటి ఈ ప్రస్తుత జన్మనందు ఎలా అవకాశం లభించిందో అలా మనం భగవంతుని సమీపిస్తే సరిపోతుంది కదా. అది మనం చెయ్యాలి. యదక్షరం వేద విదో వదంతి. అయితే అన్ని ఆశ్రమాల్లో ఉన్న వారికి ఈ అవకాశం ఉంది. అయితే ఈ వర్ణాలు ఉన్నాయి చూడండి, ఈ వర్ణాల్లో అందరికీ కూడా ఆశ్రమ విధానం ఉంది. బ్రహ్మచర్యము, వానప్రస్థము, గృహస్థము, సన్యాసం అని ఈ వర్ణాశ్రమ జీవన విధానములో అన్ని వర్ణములలో ఉండేటటువంటి వారికి ఆశ్రమ విధానం ఉంది. అంటే ఒక ఆశ్రమంలో ఉండాలి. ఆశ్రమం అంటే ఏమిటి? భగవంతుని యొక్క చరణకమల ఆశ్రయం ఎవరైతే తీసుకుంటారో తాను ఉన్నటువంటి వర్ణంలో వాడు వర్ణాశ్రమంలో ఉన్నట్టు. భగవంతుని యొక్క పాదపద్మ ఆశ్రయం తీసుకోని వాడు ఆశ్రమంలో ఉన్నట్టు కాదు. ఏదో పేరుకి ఏదో ఒక కుటీరాన్ని పెట్టుకొని నేను ఆశ్రమంలో ఉన్నాను ఆశ్రమంలో ఉన్నానని చెప్పుకోవచ్చేమో, అది కాదు ఆశ్రమం అంటే. ఆశ్రమం అంటే ఓ పచ్చని వనాలతో కూడు, లేదు అని అంటే పర్ణశాల కుటీరాలు ఏర్పాటు చేసుకోను, లేదంటే మూర్తులు ప్రతిష్ఠించుకోను ఉంటేనో అది ఆశ్రమం అయిపోదు. ఆశ్రమం అని అంటే భగవంతుని యొక్క పాదపద్మాల ఆశ్రయం ఎవరైతే తీసుకుంటాడో అన్ని పరిస్థితుల్లో వాడు ఆశ్రమంలో ఉన్నాడు, దానిని ఆశ్రమం అన్నారు. అటువంటి ఆశ్రమ పద్ధతి విధానము, ఆశ్రమ బుద్ధి బ్రహ్మచర్యం ద్వారా, వానప్రస్థం ద్వారా, గృహస్థ ద్వారా, సన్యాసం ద్వారా మనకి వెసులుబాటు కల్పించారు. ఇది ఆశ్రమం అంటే. దీనికి ఆరంభం ఏమిటి? బ్రహ్మచర్యం, బ్రహ్మచర్య వ్రతం. ఆ బ్రహ్మచర్య వ్రతం గురించి ఈ రోజు శ్లోకంలో అంటే 11వ శ్లోకంలో భగవంతుడు కృష్ణుడు చెబుతున్నాడు. ఈ బ్రహ్మచర్య వ్రతం ఉన్నది కదా, ఇది సమస్తమైనటువంటి ఆశ్రమములకు ప్రారంభం. ఈ బ్రహ్మచర్య వ్రతం కానీ లేకపోతే గృహస్థాశ్రమం నిలబడదు, వానప్రస్థం ఎదగదు, సన్యాసం అనేటటువంటిది ప్రకటం కాదు. అందుకని బ్రహ్మచర్యం అనేటటువంటిది ఆది. కనుకనే ఈ ఆధ్యాత్మికకు ఆది అయినటువంటి బ్రహ్మచర్యము నాకు ప్రియం అని చెప్పి భగవంతుడు కృష్ణుడు స్పష్టంగా చెబుతూ నారదునితో ఈ మాట అంటున్నాడు. ఏమని అని అంటే, బ్రహ్మచారి అహం ప్రియ, గృహస్థి సదా కామరత, వానప్రస్థ జిజ్ఞాసి సతతం, సన్యాసి అహం సమహ అని మాట్లాడాడు. నన్ను పొందాలని, ప్రాప్తింపజేసుకోవాలని బ్రహ్మచర్య వ్రతం చేపట్టి అభ్యాసం చేస్తారు కదా, వారు నాకు అత్యంత ప్రియం అని చెప్పి మాట్లాడాడు. అందుకని ఇటువంటి బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతం చేపట్టి ఏం చేస్తారు అని అంటే ఆ భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకునేటటువంటి మార్గాన్ని అభ్యసిస్తూ ఉంటారు నిరంతరంగా. బ్రహ్మేతి ఇతి ఆచరతి బ్రహ్మచారి, ఇటువంటి అభ్యాసం చేస్తారు. ఎల్లప్పుడూ ఆధ్యాత్మికమైనటువంటి చింతన చేసేవాడు బ్రహ్మచారి. అటువంటి బ్రహ్మచర్య వ్రతం ఎవరైతే చేస్తారో, యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః. ఇటువంటి బ్రహ్మచర్యాన్ని నిరాకారవాదులు కూడా పాటిస్తూ ఉంటారు. ఆ నిరాకారవాదులు ఓంకారం ద్వారా అభ్యాసం చేస్తూ ఉంటుంటారు. ఓ అంటూ ఈ నిరాకారవాదులు
ఆ ఓంకారం మీద పూర్తిగా లగ్నం అయిపోయి ఉంటారు. ఆ మంత్ర ధ్యానమే చేస్తూ ఉంటుంటారు. ఇలా ధ్యానం చేస్తూ వీతరాగాహ అన్నింటి నుంచి విడిపడతారు. మోక్షాన్ని వారు పొందేటటువంటి దిశగా పరుగులు పెడుతూ ఉంటుంటారు. నిరాకార బ్రహ్మంలోనికి ప్రవేశిస్తారు కూడా ఈ ఓంకార శబ్దం ద్వారానే. అయితే ఈ ఓంకార అభ్యాసం ద్వారా బ్రహ్మచర్య అభ్యాసం చేస్తారు కదా, ఈ ఓంకార శబ్దం ద్వారా చేసేటటువంటి అభ్యాసము మనం భక్తి యోగంలో చేసేటటువంటి హరే కృష్ణ మహామంత్ర అభ్యాసము రెండు ఒకటే అని చెప్పి ప్రభుపాదులు వారు చాలా అద్భుతంగా రెంటిని పోలుస్తూ వివరించారు. ఓంకారం అనేటటువంటి దానిలో ఓ ఓ అంటూ ఉచ్చారణ ఉంది చూడండి, దానిలో అకారము మకారము ఉకారము అని మూడు శబ్దములు ఉన్నాయి. ఆ ఊమ అకారము ఉకారము మకారము ఇవే శబ్దములు హరే కృష్ణ మహామంత్రములో కూడా అకారము ఉకారము మకారములు ప్రకటమవుతున్నాయి అని చెప్పి మనకి ఆచార్యులు వివరించారు. ఎలా వివరించారు అని అంటే హరే కృష్ణ హ హ రే కృష్ణ అని అంటున్నాం చూడండి, హ అన్నప్పుడు ఏమొస్తుంది అకారం వస్తుంది, తర్వాత కృష్ణ అన్నప్పుడు క్రు క్రులో ఉకారం వస్తుంది, తర్వాత రామ రామ మా అన్నప్పుడు మకారం వస్తుంది. ఇట్లా చూస్తే అకారము ఉకారము మకారము ఈ మూడు కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేసేటటువంటి భక్తులు చేసినట్టు వారు అవుతున్నారు. అంటే ఓంకార ధ్యానం చేసిన వారు అవుతున్నారు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటటువంటి వారు. కనుకనే ప్రభుపాదులు వారు భాష్యంలో ఏమని లిఖించారు చూడండి, ఉత్తమ మార్గము కృష్ణ భక్తి రసభావనమే. కలియుగమునకు ఏకైక ఉత్తమ మార్గము కృష్ణ భక్తి రసభావనమే. భక్తి యోగమునందు శ్రీకృష్ణుని పైననే సదా మనస్సును లగ్నము చేసి చేయగలిగినచో అచంచలమైనటువంటి స్థితిని అందుకోగలుగుతారు అని చెబుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, రెండవ పారాగ్రాఫ్ చూడండి ఒకసారి. రెండవ పారాగ్రాఫ్ లో వైదిక మార్గమునందు ఓంకారమును జపించుట మరియు పూర్ణ బ్రహ్మచర్యములో గురువు చెంత నిరాకార బ్రహ్మము గూర్చి ఎరుంగుట శిష్యులకు ఆది నుండియే బోధింపబడును. ఆ విధముగా వారు బ్రహ్మము యొక్క రెండు లక్షణములను తెలియగలరు. ఈ అభ్యాసము బ్రహ్మచారుల ఆధ్యాత్మిక జీవన పురోగతికి అత్యంత అవసరమైనను నేటి కాలము నాటి బ్రహ్మచర్య జీవనము సాధ్యము కాదు. ప్రపంచ సాంఘిక వ్యవస్థ సంపూర్ణంగా మార్పు నొందినందున బ్రహ్మచర్య వ్యవస్థ బ్రహ్మచర్యమును విద్యార్థి దశ నుండియే పాటించుట ఎవ్వరికి సాధ్యం కాకున్నది. ప్రపంచమంతటను వివిధ విజ్ఞాన శాఖలకు పలు సంస్థలున్నను బ్రహ్మచర్య నియమములందు విద్యార్థులకు గురువు విద్య గరుపు ప్రామాణిక సంస్థ ఒక్కటియును లేదు. అట్టి బ్రహ్మచర్యమును పాటించనిదే ఆధ్యాత్మిక జీవన పురోగతి అత్యంత కష్టతరము కాగలదు. ఇప్పుడు చూడండి అసలు విషయం రాశారు ప్రభుపాదులు. కనుకనే కలియుగమున శాస్త్ర నియమం ప్రకారం శ్రీకృష్ణ భగవానుని ప్రాప్తికి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను పవిత్ర శ్రీకృష్ణ నామ కీర్తనము తప్ప అన్య విధానము లేదని శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించి ఉండిరి అని లిఖించారు. కాబట్టి ఓంకార శబ్దాన్ని మనం అభ్యాసం చేస్తూ నిరాకార బ్రహ్మ నేను బ్రహ్మచర్యాన్ని పాటి అభ్యాసం చేస్తాను అని చెప్పంటే అది కుదరదు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఓంకారాన్ని అభ్యసిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వాడు అవుతాడు. కనుకనే స్పష్టంగా కలియుగంలో నామవీన కలికాల నహియార ధర్మ, కలియుగంలో హరినామాన్ని జపించడం తప్పితే ఇంకొక ధర్మం లేదు అని చెప్పి చెప్పేశారు. కాబట్టి ఈ విశేషమైనటువంటి విధానాన్ని మనకు పరిచయం చేయటం కోసమే ప్రభుపాదుల వారు కృష్ణుడు మనకి యదక్షరం వేద విదోవదంతి విశంతి యద్యతయో వీతరాగా యదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్య అని వివరించాడు అని చెప్పి ప్రభుపాదుల వారు మనకి వివరించారు. ఇలా చెప్పిన తర్వాత భగవంతుడు ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ తాను చేస్తున్నటువంటి అభ్యాసం ద్వారా సమస్తమైనటువంటి లౌకిక స్థితుల నుంచి అతడు విముఖుడయ్యి ఆధ్యాత్మిక స్థితిని ధరించాలి. ధారణం అన్నారు, ఆధ్యాత్మిక స్థితిని ధరించాలి. అయితే ఆ స్థితిని ధరించాలి అని అంటే మొట్టమొదట అతడు దేనిని పొందాలనేటటువంటిది అతనికి తెలియాలి. అది తెలియాలి అని అంటే అతను
ప్రత్యాహార స్థితిలోనికి వెళ్ళాలి. కాబట్టి ఆ ప్రత్యాహార విధానపు స్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి దాని గురించి భగవంతుడు 12వ శ్లోకంలో వర్ణిస్తున్నాడు. ప్రత్యాహార విధానపు స్థితిని కృష్ణుడు 12వ శ్లోకంలో వివరిస్తూ సర్వద్వారాణి సంయమ్య సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధ్యాధ్యాయాత్మన ప్రాణ ప్రాణ అస్తితో అస్తిత యోగధారణం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధ్యాధ్యాయాత్మన ప్రాణం అస్తితో యోగధారణం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధ్యాధ్యాయాత్మన ప్రాణ అస్తిత యోగధారణం స్వభావతి మంత్రి. హరి కృష్ణ ప్రభు దండోత్ ప్రణమ్. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాదాయాత్మన ప్రాణం అస్తితో యోగధారణం. ఇంద్రియ కర్మల నుండి విడివడి ఉండుటయే యోగ స్థితి అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనసును హృదయం నందు స్థిరము చేసి ప్రాణవాయును శీర్షాగ్రం నందు నిలిపి మనుజుడు యోగం నందు స్థితుడు కాగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని అష్టాంగ యోగ ప్రక్రియ గురించి 6వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అందుకని ఇప్పుడు ఆ 6వ అధ్యాయం గురించి మనం ఎక్కువ ప్రస్తావన చేసుకో. నేరుగా ప్రత్యాహారాన్ని మాట్లాడుతూ ఉంటుంటే కన్ఫ్యూజ్ అయిపోవద్దు, ఇదేమిటి ఎక్కువ చెప్పట్లేదని. 6వ అధ్యాయంలో మనం దాని గురించి విస్తారంగా చెప్పుకున్నాం కాబట్టి కేవలం సంక్షిప్తంగా మాత్రమే ఇక్కడ ప్రస్తావన జరుగుతుంది. ప్రత్యాహార స్థితి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఈ ప్రత్యాహార స్థితి అనేటటువంటిది అష్టాంగ యోగంలో ఎన్నో స్థితి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార 5వది. ఆ 5వ స్థితి ఎలా ఉంటుంది అనేది వివరిస్తున్నాడు ఇక్కడ. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధ్యా ధ్యాయాత్మన ప్రాణం అస్తితో యోగధారణం. సర్వమైనటువంటి ఆ భాష్యంలో చూడండి, ఇచట యోగ విధానమును అభ్యసించుటకు మనుజుడు మొట్టమొదట సర్వభోగ ద్వారములను మూసివేయవలెను. అంటే సర్వభోగ ద్వారములు ఏమిటండి? మన ఇంద్రియాలు ఉన్నాయి కదండి. భోగద్వారాలు అంటే ఏమిటి? కళ్ళు, చెవులు, నాసిక, నాలుక, స్పర్శేంద్రియం, ఇవన్నీ ఏమిటి? భోగద్వారాలు అంటాయి. అంతే కదా, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు నచ్చింది అనుకోండి, దాన్ని పదే పదే చూస్తూ ఉంటుంటాం. ఒక రూపం నచ్చింది అనుకోండి, ఆ రూపాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఏదైనా విన్నాం అనుకోండి, అది మళ్ళీ మళ్ళీ వినాలని చెప్పి మనం హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని మరి అది వింటూ ఉంటుంటాం. ఏదైనా మనకి రుచికరంగా అనిపించింది అనుకోండి, దాన్ని పదే పదే ఆరగించాలనిపిస్తుంది. ఏదైనా ఒక మంచి వాసన సువాసన మనకు నచ్చింది అనుకోండి, దాన్ని పదే పదే అబ్బా మళ్ళీ ఆ వాసన వస్తే బాగుంది అనుకుంటాం. అవునా కదా? ఇట్లా ఏమిటి అని అంటే, ఆధ్యాత్మిక ప్రగతి పొందాలనుకునేవారు మొట్టమొదటి చేయవలసింది ఏమిటి? సర్వ ఇంద్రియ భోగ ద్వారాలు ఉన్నాయి కదా, ఆ ఇంద్రియ భోగ ద్వారాలని మూసివేయాలి. ప్రభుపాదులు వారు ఏమంటారు అని అంటే, ఈ ఇంద్రియ భోగ ద్వారాలని ముయ్యడం అనేటటువంటిది ఎవరైనా కానీ చేస్తే చాలా మంచి విషయం, కానీ బలవంతం పెట్టకూడదు అన్నారు ప్రభుపాదులు వారు. బలవంతం పెట్టేమనుకోండి ఆ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, ఇంద్రియాలన్నీ సర్ప లాంటివి. మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం ఈ ఉదాహరణ, మరి ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. ఆ సర్పంలాగా ప్రవర్తిస్తాయి ఈ ఇంద్రియాలన్నీ. ఇప్పుడు ఇంటిలోకి ఒక పాము వచ్చిందని తెలిసింది,
హడావళ్ళో మీరు డోర్ తీసి ఆ పాము తల మీద కాలు పెట్టేశారు. ఇప్పుడు ఆ పాము ఏం చేస్తూ ఉంటుంటది, ఇట్లా చుట్టుకుంటూ ఉంటుంటది, ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటుంటది. మీకేమనిపిస్తుంది ఆ సమయంలో? కాలు తీసేసి మనం ఈ కాలు తీసేసి పారిపోదాం అనేసి అనిపిస్తుంది. ఎప్పుడు తీద్దామా అని అనుకుంటారు మీరు కాలు. ఆ పాము ఏమని చూస్తూ ఉంటుంటది, ఎప్పుడు ఎప్పుడు కాలు తీస్తాడా వెళ్ళిపోదామని చూస్తుందా, ఎప్పుడు కాలు తీస్తాడా వేస్తామా అని చూస్తుంది, కాటు వేద్దామా అని చూస్తుంది. అంతే కదండి, ఇంద్రియాలు ఇట్లాంటివి అణిచి పెడితే కాలు తీసిన వెంటనే అవి మన పైన దాడి చేస్తాయి. అందుకని బలవంతం పెట్టకూడదు ఇంద్రియాలను అని చెప్పి ప్రభుపాదుల వారు చెబుతూ అంటారు. ఇంద్రియాలను అన్నింటినీ కూడా ఇంద్రియాధీశులైనటువంటి ఆ కృష్ణుని యొక్క సేవలో నిమగ్నం చెయ్యాలి అని చెప్పి అన్నారు. అంటే ఆ రూటు మరల్చారు అంతే. ఏమో కొన్ని చోట్ల చూడండి, ప్రయాణాలు చేసేటప్పుడు టేక్ డైవర్షన్ అని బోర్డులు పెడుతూ ఉంటుంటారు. అంటే ఏమిటి, ఈ మార్గంలో వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, పడిపోతారు, అందుకని ఏమిటి రూటు మళ్ళిస్తారు అంతే. అంతేగాని ప్రయాణం ఇక్కడ తాగిపోవాలన్నారనుకోండి, అక్కడ ప్రతిఘటన వస్తుంది, ఈ దారి లేదు ఇంక వెళ్ళడానికి లేదన్నారనుకోండి, ప్రభుత్వం మీదకి గొడవకు వెళ్తారు ఆ వాహనదారులంతా. అందుకని టేక్ డైవర్షన్ అని బయలు పెడతారు. ఇక్కడ నుంచి మీకు మార్గం మళ్లించబడింది అని చెప్పి అంటే ఆ పర్వాలేదులే, కొంచెం దారి మళ్లించారు కదా అని అటు వెళ్ళిపోతారు కొంచెం దూరం అయినా కానీ. అయితే ఇక్కడ కూడా ఇదే పంత. ఏమిటి, మనకు ఉన్నటువంటి దారులు ఏవైతే ఉన్నాయో మూసేయమంటలేదు. మూసేయమంటే ప్రమాదం. ఏంటంటే చూడొద్దాం, మేము కళ్ళు మూసుకోమంటారా, చెవులు మూసుకోమంటారా, నోరు మూసుకోమంటారా, ముక్కు మూసుకోమంటారా, ఏం మూసుకోమంటారు చెప్పండి? అంటే ఏమి తినకూడదు, ఏమీ చూడకూడదు, ఏమి మాట్లాడకూడదు, ఇదేమిటి, ఇదేం భక్తి, మేము మాకేం భక్తి ఏం అవసరం లేదు, ఆధ్యాత్మికత మాకేం అవసరం లేదు అని చెప్పి అంటారు. అందుకని ఆచార్యులు ఏం చెప్పారు, బలవంతం పెట్టద్దు, బలవంతం పెట్టకుండా ఏమని చెయ్యాలి, ఉన్నటువంటి వాటిని ఆ కృష్ణుని యొక్క సేవ వైపు మళ్లించాలి అన్నారు. ప్రభుపాదుల వారు దీనికి చక్కని ఉదాహరణ. ఎందుకు అని అంటే ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. పాశ్చాత్య దేశాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసండి, ఎంత అస్తవ్యస్తంగా ఉందో తెలుసండి, పూర్తిగా మత్తుల్లినటువంటి పరిస్థితి. తప్ప తాగి తుళ్ళుతూ నేలపైన దొర్లుతున్నారు నగ్న, కొంతమంది అర్ధనగ్నంగా ఉన్నారు, ఇంకొంతమంది అయితే ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో ఉన్నారు, ఇంకొంతమంది యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే వారికి మతి కూడా తప్పినటువంటి స్థితి ఇంకొంతమందిది. స్త్రీ పురుష భేదం అనేది ఏమి తెలియదంట. ఆ స్త్రీలు పురుషులు ప్రభుపాదుల ప్రవచనం చేస్తూ ఉంటుంటే ఆ ప్రవచనంలో కూర్చునివారంట, ఒకరి పక్కన ఒకరు కూర్చునివారంట, ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఒకరి కాళ్ళ మీద ఒకరి కాళ్ళు వేసి కూర్చునివారంట. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు చెప్పొచ్చు, ఇప్పుడు ఇదే భారతదేశంలో జరిగింది అనుకోండి, మనం ఎక్కడైనా ప్రవచనానికి వెళ్ళినప్పుడు అలా కూర్చోకూడదు, ఇలా కూర్చోకూడదు, అలా అటు కూర్చోండి, ఇటు కూర్చోండి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పి మనం అన్నేస్తాం. అలా అన్నాం అనుకోండి, మనం అసలు క్లాస్కి వెళ్ళడమే ఎక్కువ, వీళ్ళు వెళ్ళిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెబుతున్నారు, అసలు వెళ్ళడం మానేద్దాం అని చెప్పి అనుకుంటారు. అట్లాంటి పరిస్థితి ఉంది. భక్తి అనేటటువంటిది, ఆధ్యాత్మికత అనేటటువంటిది స్వతహాగా అభ్యసించేది కానీ బలవంతం పెట్టేది కాదు కదా అని చెప్పి మాట్లాడతారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం చేసేటటువంటి వారికి స్వతహాగా అభ్యాసం చేసేటటువంటిది అనేటటువంటి తెలియదు పాపం. ప్రభుపాదుల వారు ఎంత చక్కగా వ్యవహరించారంటే ఈ సందర్భంలో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూశారు. పరిస్థితి చూసి వారికి వారు ఉన్నటువంటి స్థితిగతుల్ని మరిచిపోయే విధమైనటువంటి ఒక అభ్యాసం పరిచయం చేశారు. ఇంకా చెప్పాలంటే ప్రభుపాదుల వారు ఒక సమయంలో ఆ వాళ్లను వాళ్ళ యొక్క ఇంద్రియాలను అన్నింటినీ కూడా కృష్ణుని యొక్క సేవలో నిమగ్నం చేశారు. ఎలా అని అంటే ఒక సందర్భంలో ప్రభుపాదుల వారు గ్రంథ వితరణ చేస్తూ పుస్తకాలు పట్టుకొని ఒక ఒక ఇంటికి వెళ్ళారు. ఒక గృహం ఇంటికి వెళ్తే ఒక ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆవిడ అంటుందనమాట, ఏమి లేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి అంటుంది ప్రభుపాదుల వారు. మీరు ఇక్కడికి రావద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది. అంటుంటే ప్రభుపాదుల వారు అన్నారు వెంటనే, ఒక్క నిమిషం, కొంచెం వయసులో పెద్దవాడిని కదా, వయసులో పెద్దవాడిని కదా, కొన్ని నీళ్లు ఉంటే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అన్నారు. చూడండి ఎంత అద్భుతమైనది నిజంగా. అంటే ఏమిటి, ఏదో ఒక విధంగా ఇప్పుడు ప్రభుపాదుల వారు ఆమె నుంచి సేవ తీసుకుంటే ఆమె ఉద్ధరణ జరుగుతుంది.
ప్రభుపాదులు వారు నాకెందుకులని వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభుపాదులు వారు వయసులో పెద్దవాడిని కదమ్మా, కొన్ని నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగారు. అప్పుడు వెంటనే అయ్యో అవును కదా, నిజమే కదా, నేను ఇలా మాట్లాడకూడదు కదా, లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చింది. తర్వాత నీళ్లు తాగిన తర్వాత సంతోషం అమ్మా అని చెప్పి ఆమెకు చేతిలో పుస్తకం పెట్టి ప్రభుపాదుల వారు వెళ్ళిపోయారు. అంటే ఎందుకు నేను ఇది చెబుతున్నానంటే, మొట్టమొదట మహత్తులకి సేవ చేస్తేనే వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఆ సేవ వాళ్ళు చేస్తేనే వాళ్ళకి కృప దొరుకుతుంది. అందుకని కొంతమంది సేవ చేయడానికి ముందుకు రారు, అప్పుడు వారికి సేవా భాగ్యాన్ని కల్పించేది కూడా వారే. ఇంకా ఆ సేవను ఎలా కల్పిస్తారని అంటే, యమున మాతాజీ మనందరికీ తెలుసు, ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకు అని అంటే ఫేమస్ ట్యూన్ గోవిందం ఆది పురుషం తమహం భజామి అంటూ మనం శృంగార దర్శన పాడే జరిగేటప్పుడు అది వినకుండా అది పాడకుండా మనం ఉండం. ఆ ట్యూను పాడింది యమున మాతాజీ. ఆ యమునాదేవి మాతాజీ యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, స్మోకింగ్ చేస్తూ ఉండేదంట. స్మోకింగ్ చేస్తూ ఉండేటటువంటి ఆమె చిన్న పొట్టి పొట్టి బట్టలు, వస్త్రాలు కూడా సరిగ్గా వేసుకునేటటువంటి పరిస్థితి కాదు. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను విశుద్ధమైనటువంటి వైష్ణవిగా మార్చి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి విశేషమైనటువంటి మూర్తి ప్రభుపదుల వారు. ఎలా? అది కూడా ప్రభుపాదులు వారు వంట చేస్తున్నారు, పాత్రలు శుభ్రం చేస్తున్నారు. శుభ్రం చేస్తుంటే యమున మాతాజీ అక్కడికి వచ్చారు. వచ్చి ప్రభుపాద ఇది నేను క్లీన్ చేయనా అని చెప్పేసి అడిగారు. అడిగితే ఏ చిచ్చు చిచ్చి నువ్వు వెళ్ళి అక్కడి నుంచి స్మోకింగ్ చేస్తే ఇక్కడికి వచ్చావు అని చెప్పి అనొచ్చు. మనం అయితే భారతదేశంలో ఇట్లాంటివి జరిగింది అనుకోండి, భగవంతుడి సేవ జరుగుతున్నప్పుడు ఎవరైనా స్మోక్ చేస్తూ లోనికి వచ్చారనుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అంటాం, శుభ్రం 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 అని అంటాం. కానీ ప్రభుపాదులు వారు ఏమన్నారు అక్కడ, సేవ చేయడానికి ముందుకు వచ్చారు, ముందుకు వచ్చారు కాబట్టి సరే చెయ్యి, ఆ ఒకసారి అది ఆపేసి చెయ్యండి అని చెప్పేసి అన్న. అది కూడా ఎట్లా, మళ్ళీ మధ్యలో మొదలు పెట్టింది కదా సేవ చేయడం, శుభ్రం చేస్తుంది శుభ్రం చేస్తుంది, వాషింగ్ జరుగుతుంది వాషింగ్ జరుగుతుంది వాషింగ్ జరుగుతుంది, వాషింగ్ జరుగుతూ ఉండగా మధ్యలో ప్రభుపాద్ ఒక్క 2 నిమిషాల్లో నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగాను. అడిగితే దేనికి అని చెప్పేసి అంటే, స్మోకింగ్ ఒక దమ్ము పీల్చేసి వస్తానని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. అదే మనల్ని ఎవరైనా అలాగే అడిగారనుకోండి, మధ్యలో పర్మిషన్ అడిగితేనే పంపమే సేవ చేయడానికి, సేవలో నుంచి అట్లాంటిది నేను స్మోకింగ్ చేయడానికి వెళ్తాను, డ్రింకింగ్ చేయడానికి వెళ్తానంటే అసలు ఒప్పుకుంటామా? నువ్వు రేపటి నుంచి సేవకు రావద్దంటావు అని ప్రభుపాదులు వారు ఏమన్నారు అని అంటే, ఈ రోజు ఎన్ని కాలుస్తావు అని అడిగారు. అడిగితే ఆమె అన్నారు, రోజు ఒక కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంటది, ఎప్పుడూ కాలుస్తూనే ఉంటుంది. మరి అని అంటే ప్రభుపాద అన్నారు, అన్ని వద్దు, రోజు ఒక రెండు కాల్చు చాలు అన్నారు. చూడండి ప్రభుపాదులు వారు ఎట్లా చెబుతున్నారు, రోజు రెండు కాల్చు చాలు అంటే ప్రభుపాదులు వారే చెప్పారు కాల్చమని అని అనుకోవద్దు. అక్కడ అది అవసరం. అలా చెప్పకపోతే వద్దు అన్నారు అనుకోండి, స్టాప్ అన్నారు అనుకోండి, నొక్కు పెడితే బలవంతం అవుతుంది, ప్రతిఘటన మొదలవుతుంది. కృష్ణుడికి సేవ చేయటానికి ముందుకు రాలేరు. కృష్ణుని యొక్క సేవలో ఉన్నటువంటి రుచి దొరికేంత వరకు కూడా అధమమైనటువంటి రుచిని వదలలేరు. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని అన్నారు కదా 2వ శ్లోకంలో 2వ అధ్యాయంలో. అందుకని మనం ఆ మాటను గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. అందుకే సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్యచ మూర్ధ్య ధ్యాయాత్మన ప్రాణం అస్థితో యోగధారణం. ఇప్పుడు ఆ యోగధారణ స్థితిని మనం పొందాలి. భాష్యంలో అదే మాట మాట్లాడుతున్నారు, సర్వభోగ ద్వారములను మూసివేయవలెను. అంటే ఏమిటి, వాటి యొక్క దారిని మార్చవలెను, కృష్ణుని యొక్క సేవలో నిమగ్నం చెయ్యవలెను. ఇట్టి అభ్యాసానికే ప్రత్యాహారము అని పేరు. కృష్ణుని యొక్క సేవలో నిలపటమే సర్వ ఇంద్రియాలను ఎవరైతే ఉంచుతారో వారు ప్రత్యాహారంలో ఉన్నట్టు. జ్ఞానేంద్రియములైన కన్నులు చెవులు నాసికము జిహ్వ స్పర్శను సంపూర్ణంగా నిగ్రహించవలను. స్వీయ ఇంద్రియ తృప్తి యందు వాటిని నియుక్తం చెయ్యరాదు. ఈ ఈ ప్రక్రియ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యాహార స్థితిలో ఉన్నట్టు అని చెప్పి వర్ణించారు. అయితే కలియుగంలో సులభమైనటువంటి విధానం ఏమిటో తెలుసా అండి, ఇంత ప్రక్రియ కూడా లేదు.
సరళంగా ఒక చోట తాను ఉన్నటువంటి చోటనే ఉండు, తాను నిర్వర్తిస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలను నిర్వర్తిస్తూనే సరళంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే రామ రామ అంటూ హరి హరి. జపించుటయే పరిపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్య సర్వోత్కృష్టమైనటువంటి మార్గం అని చెప్పి మనకి వర్ణించారు. కనుకనే భాష్యంలో చూడండి చివరి నుండి నాలుగవ లైను, కలియుగమునకు ఏకైక ఉత్తమ మార్గము కృష్ణ భక్తి రసభావనమే, భక్తి యోగమునందు శ్రీకృష్ణుని పైననే సదా మనస్సును లగ్నం చేయగలిగినచో అచంచలమైన సమాధి స్థితి యందు నిలుచుట మనుజునకు సులభతరం కాగలదు. అటువంటి స్థితిని మనకు అందించడానికే భగవంతుడు కృష్ణుడు ప్రత్యాహార విధానాన్ని మనకి పరిచయం చేశారు, వివరించారు. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్యచ మూర్ధ ధ్యాయాత్మన ప్రాణం అస్థితో యోగధారణ. ప్రత్యాహార స్థితిని వర్ణించారు అని అంటే ఆ స్థితే గొప్పదని కాదు, ప్రత్యాహార స్థితి ద్వారా మనం సమాధి స్థితిలోనికి వెళ్ళాలని, సమాధి స్థితిని మనం పొందాలి అని అంటే కలియుగంలో ఏకైక మార్గం ఏమిటి, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపిస్తూ ఉండేటటువంటి భక్తి యోగం ఉన్నది కదా, భక్తి యోగమే మనకి సమాధి స్థితిని అందిస్తుంది. అటువంటి సమాధి స్థితిని మనం అందుకోవాలి, ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇలా చెప్పిన తర్వాత మనుజుడు ఎప్పుడు నిశ్చయంగా ఆధ్యాత్మికమైనటువంటి లోకాలను పొందుతారో ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం. మనం ఏదైతే అభ్యాసం చేస్తున్నామో ఈ అభ్యాసం ఆధ్యాత్మికమైనటువంటి జగత్తును పొందడానికి సరిపోద్దని అనుకున్నాం అనుకుని భ్రమలో ఉన్నట్టు, మనం ఎలా ఉంటే ఆధ్యాత్మిక జగత్తులోనికి ప్రవేశిస్తాం. మనం మాట్లాడుకుంటాం ఉంటాం కదా ప్రతిరోజు ఉదయము, కృష్ణ ప్రేమను శీఘ్రంగా పొందగోరినచో ఎట్టి అపరాధములు చేయకుండా జపం చేయవలన చదువుకుంటూ ఉంటుంటాం. కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ, నీ గోల్ ఏమిటి అని అన్నారనుకోండి, సగటున గౌడీ వైష్ణవుడు ఏం చెబుతాడు, కృష్ణ ప్రేమ అని అంటారు. ఆ కృష్ణ ప్రేమను పొందాలంటే మనం ఎలా ఉండాలో ముందు మనకు తెలియాలి కదా. కృష్ణ ప్రేమ అని జపం చేస్తే కృష్ణ ప్రేమ దొరుకుతుందండి, కృష్ణ ప్రేమను పొందే విధంగా ఉంటే కృష్ణ ప్రేమ దొరుకుతుంది. అది నీ యొక్క లక్ష్యం ఏమిటి నాయన అని అన్నారు అనుకోండి, నేను ఆధ్యాత్మ జగత్తులోకి వెళ్తాను, భగవద్ధామంకు గోలోక బృందావనంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటే, గోలోక బృందావనంలోనికి మనం అడుగు పెట్టాలంటే దానికి తగ్గట్టు మనం ఉండాలి కదా. అందుకని ఎప్పుడు ఏ విధంగా ఉంటే మనుజుడు నిశ్చయంగా ఆధ్యాత్మిక జగత్తులోనికి ప్రవేశిస్తాడో ఆ విషయాన్ని 13వ శ్లోకంలో పరిచయం చేస్తున్నాడు భగవంతుడు కృష్ణుడు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, వ్యాహరన్ మా మనుస్మరన్, వ్యాహరన్ మా మనుస్మరన్, య ప్రయాతి తజం దేహం, తత్ప్రయాతి ప్రయాతి తజం దేహం, సయాతి పరమాం గతిం, సయాతి పరమాం గతిం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, వ్యాహరన్ మా మనుస్మరన్, య ప్రయాతి తజం దేహం, సయాతి పరమాం గతిం, సయాతి పరమాం గతిం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, వ్యాహరన్ మా మనుస్మరన్, వ్యాహరన్ మా మనుస్మరన్, య ప్రయాతి తజం దేహం, ప్రయాతి తజం దేహం, సయాతి పరమాం గతిం, సయాతి పరమాం గతిం. శోభవతి మత్. హరే కృష్ణ ప్రభు. ఓం ఇత్యేతాక్షరం బ్రహ్మ, హ్యాహరాన్ మానోస్మరన్, య ప్రయాతి త్యజంతేహం, సయాతి పరమాం గతిం. ఇటు యోగ విధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును ఉచ్చరించిన పిదప యోగి దేవాదిదేవుడనైన నన్ను స్మరించుచు దేహమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకమును పొందగలడు. హరే కృష్ణ. దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరం త్యజించినచో, ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూడండి.
అంటే ఒక వ్యక్తి భక్తి యోగ పదాన్ని పొందిన తర్వాత ఆ వ్యక్తి ఈ యొక్క భావంలో ఉండాలి. ఈ పదం ఉన్నది కదా, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించేటటువంటి స్థితి ఇది, ఊరికే ఇప్పుడు కలిగినది సామాన్యమైనటువంటిది కాదు. ఈ నేను అభ్యసిస్తున్నటువంటి విధానం అనేకమైనటువంటి జన్మల పిదప ఒకనొకనికి లభించేది. 7వ అధ్యాయంలో చెప్పారు, మనిషి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. అత్యంత దుర్లభం ఇటువంటి స్థితిని పొందటం. కనుక ఈ స్థితిని స్మరిస్తూ అతను శరీరాన్ని త్యజించినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి లోకాలను పొందుతాడు. ఆ స్థితి ఎలా ఉండాలి? దేవదేవుడైనటువంటి కృష్ణుణ్ణి స్మరించాలి. ఎప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం అన్నారు. ఇది ఎట్లాంటిది అని అంటే, ముఖ్యంగా శరీర త్యాగం చేసేటప్పుడు భక్తునికి నిరాకార వాదం పైన కానీ పరమాత్మ వాదం పైన కానీ ఓంకార శబ్దాన్ని ఉచ్చరించేటటువంటి వారి పైన కానీ భక్తియుక్త సేవను అభ్యసించేటటువంటి వివిధమైనటువంటి సాకార వాదుల పైన కానీ తుచ్చమైనటువంటి భావన కానీ ఇవన్నీ భిన్నమైనటువంటి మార్గములు అనేటటువంటి భావన కానీ ఉండకూడదంట. ఇప్పుడు వ్యక్తి అనుసరించేటటువంటి మార్గము ఆధ్యాత్మికమే, కానీ ఆ ఆధ్యాత్మిక పదాన్ని అర్థం చేసుకునే విషయంలో లోపం జరిగింది, కనుకనే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇదే ఆధ్యాత్మికత అనుకుంటున్నారు అంతే. కానీ వాస్తవానికి అన్ని మార్గముల యొక్క ఉద్దేశము కృష్ణుణ్ణి ప్రాప్తింపజేయటమే, కాకపోతే ఒకటి హెచ్చు తగ్గు అనేటటువంటిది ఉంటుంది. అంటే ఒకటి ఉన్నతమైన పదము, ఇంకొకటి న్యూనమైనటువంటి పదం, ఇంకొకటి మధ్యమమైనటువంటి పదం, అధమైనటువంటి పదం అని చెప్పి ఉన్నాయి. కానీ ఏ పదమైనా కానీ, ఉన్నత పదమైనా కానీ, మధ్య పదమైనా కానీ, అధమ పదమైనా కానీ, ఏ పదమైనా కానీ సర్వోన్నతమైనటువంటి ఆ కృష్ణుడి మీదనే ఆధారపడి ఉన్నది. ఆ సర్వోన్నతమైనటువంటి కృష్ణుని ప్రాప్తింపజేసుకోవడానికే ఉద్దేశించబడి ఉన్నవి. ఇది మర్చిపోకూడదు. ఇవన్నీ ఉన్నవి కృష్ణుణ్ణి ప్రాప్తింపజేసుకోవటానికే. కాబట్టి ఓంకారము, బ్రహ్మము, కృష్ణుడు మూడు వేరు వేరు కాదు, ఈ మూడు భిన్నం కాదు అనే విషయాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఓంకార బ్రహ్మచ ఈశ్వర త్రీణి అభిన్నాని, ఓంకారం చ ఈశ్వరస్య వాచికారూపం బ్రహ్మ ఈశ్వరస్య దివ్య శరీరస్య తేజ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంట. అదే విషయాన్ని ప్రభుపాదుల భాష్యంలో చూడండి, ఎంత అద్భుతంగా రాశారు. ఓంకారము బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు అభిన్నులని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. శ్రీకృష్ణుని నిరాకార బ్రహ్మ శబ్దమే, నిరాకార శబ్దరూపమే ఓంకారము. కనుకనే శ్రీకృష్ణుని నామమే అయిన హరే కృష్ణ మహామంత్రమునందు ఓంకారము కలదని చెప్పవచ్చును. ఆ మహామంత్ర జపమే కలియుగునకు ప్రత్యేకంగా ఉపదేశించబడినది. కనుక మనుజుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తనము జపము చేయుచు దేహము త్యాగము చేసినచో తన భక్తి లక్షణములను అనుసరించి ఏదియో ఒక ఆధ్యాత్మిక లోకమును నిశ్చయంగా చేరగలడు. హరి ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామను స్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఓంకార జపం ఉంది కదా, ఓంకార జపం చేసిన తర్వాత హరే కృష్ణ మహామంత్ర జపం చేసేటటువంటి అవకాశం దొరుకుతుందంట. అలా దొరికిన తర్వాత హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ 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 దేహం ఎవరైతే త్యాగం చేస్తారో వారు ఖచ్చితంగా ఆధ్యాత్మిక జగత్తును పొందుతారు. ఈ అవగాహన ఉండాలి. నాకు హరే కృష్ణ మహామంత్రం దొరికింది కదా, ఇది ఎంత గొప్పదనేది మనకు తెలియాలి మొట్టమొదట. అలా కాకుండా ఏమిటోనండి, హరే కృష్ణ మంత్రమే జపం చేస్తున్నాము, అందరూ కూడా అంటున్నారు మీరు ఈ మంత్రం జపం చేస్తున్నారు, ఈ మంత్రం మీరు ఆ మంత్రం జపం చేస్తే బాగుంటుందని చెబుతున్నారు, నేను ఇది కూడా చేస్తానండి అని అంటే
అది ఆధ్యాత్మ జగత్తుకి తీసుకొని వెళ్ళదండి. ఏది ఆధ్యాత్మ జగత్తుకి తీసుకొని వెళ్తుంది? హరే కృష్ణ మహామంత్రం సర్వోత్కృష్టమైనటువంటి ఓంకార జపం ఉన్నది కదా, ఆ ఓంకార జపం చేసిన తర్వాత దాంట్లో ఉత్తీర్ణులైనటువంటి వారిలో ఒకడికి దొరుకుతుంది హరే కృష్ణ మహామంత్రం జపం చేసేటటువంటి అవకాశం. అంటే నాకు దొరికింది ఆచార్యుల యొక్క కృప వలన, కాబట్టి నేనేం చేయాలి, శ్రద్ధగా ఈ నామాన్ని జపిస్తూ ఆధ్యాత్మిక జగత్తులోనికి ప్రవేశించాలి. మరణ సమయం నందు కూడా ఈ నామాన్ని విడిచిపెట్టకూడదు. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైవమే విషతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయ కపవాత పిత్తవ కంఠావరోధన విధవ స్మరణం కుతస్త్వే అని కులశేఖరుడు చెప్పినట్టు ప్రార్థించినట్టు మన భావం సిద్ధం చేసుకొని మనం జపం చెయ్యాలి. అలా చేస్తే ఎవరైనా గాని ఆధ్యాత్మిక జగత్తులోనికి ప్రవేశించవచ్చు. ఇలా చెప్పిన తర్వాత భగవంతుడు కృష్ణుడు విశుద్ధమైనటువంటి భక్తియుత సేవ యొక్క ఫలం ఏమిటనేటటువంటి చెబుతున్నాడు. భక్తి శుద్ధమైనటువంటి భక్తియుత సేవను అభ్యసిస్తేనే ఆ కృష్ణుణ్ణి పొందవచ్చునని, ఆ కృష్ణుడు భక్తికి సులభంగా లభించేటటువంటి వాణ్ణని పరిచయం చేసుకుంటూ 14వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు వివరిస్తున్నారు. ఆ వివరాలు మనం రేపటి తరగతిలో చెప్పుకుందాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జయ్. భగవద్గీత యథాతథంకి జయ్. సమవేత గౌర భక్త బృందకి జయ్. నితాయ్ గౌర సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగు. రేపు 1 గంటకి స్టార్ట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, బాగా గుర్తు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మనం సోమవారం నిలిపివేసినటువంటి తరగతిని గురువారం కొనసాగిస్తాము. గురువారం 1 గంట నుంచి 4 గంటల వరకు ఉంటుంది. షార్ప్ 1 o'clock ప్రారంభం అవుతుంది తరగతి ఎట్టి పరిస్థితిలోని. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నా బాధ్యత ప్రభుజీ, నేను అందరికి లీడ్ చేస్తున్నా కాబట్టి నా బాధ్యత. హరి ఓం. హరి ఓం. అందరిని శిక్ చేసుకుని తీసుకెళ్ళాలి కదా. హరి ఓం. ఓకే. వాంఛా కల్పతరు భ్యశ్చ కృపా సింధు దేవచ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జయ. నమాచార్య శ్రీల హరిదాస లక్ష్మీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదాయ గౌర సీతనాథ ప్రేమానందే. హరి 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 బో. కృష్ణ ప్రభుజీ దండవత్పన్నం. హరి దండవత్. అదే ప్రభుజీ, 7వ అధ్యాయంలో వచ్చిన ప్రశ్న నాకు అర్థం కాలేదు ప్రభుజీ. భౌతిక జగత్తులో శ్రీకృష్ణ భగవాన్ దర్శించారు మార్గాలు. భౌతిక జగత్తులో శ్రీకృష్ణుని దర్శించే 6 మార్గాలు. 6 మార్గాలు అవి విభూతులు ఏవైతే భగవంతుడు చెప్పాడో ఆ విభూతుల ద్వారా దర్శించడం. శ్లోకం చూడండి, రిఫరెన్స్ ఏదైతే ఇచ్చారో చూడండి. శ్లోక నెంబర్, ఆ శ్లోక నెంబర్స్ లోనే 4వ శ్లోకంలో లేదు. 4వ శ్లోకం లేదు చూడండి. 7, 4 ఒక్కసారి చెప్పండి శ్లోకం. భూమిరాపో నలో వాయు కంబు మనోబుద్ధిరేవ చ అహంకార ఇదియం మే భిన్న ప్రకృతి రష్టద. చదవండి ఒకసారి, ట్రాన్స్లేషన్ చదవండి. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనసు బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. ఇప్పుడు మన కంటికి కనిపించేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ద్వారా భగవంతుని మనం దర్శించాలి. అలా అయితేనే మనం భగవంతుడిని మనం ఉన్నాడు అని చెప్పి మనం విశ్వసిస్తాం. ఆయన లేనటువంటి మార్గం అంటే మన కంటికి కనిపించట్లేదు, మనకి అనుభూతిలోనికి రావటం లేదు, అప్పుడు మనం ఏమంటాం? లేదని అంటాం. ఆ తత్వం లేదు అని చెప్పి మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? భౌతిక జగత్తులో శ్రీకృష్ణ భగవాన్